ఇక హైటెక్స్ లో క్రిడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2020 జరుగుతోంది. ఈ ఈవెంట్ ప్రాంతం నుంచి టీవీ 5 స్పెషల్ ప్యానల్ డిస్కషన్స్ నిర్వహిస్తోంది. మా బిజినెస్ ఎడిటర్ వసంత్ లైవ్ లో అందిస్తారు. హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రాంగణం నుంచి టీవీ 5 క్రిడాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. సో 3 రోజుల క్రిడాయ్ ప్రాపర్టీ షో, హైదరాబాద్ ప్రాపర్టీ షో నిన్న ప్రారంభమైంది. ఇవాళ ఉత్సాహం ఉరకలెత్తే విధంగా ఇక్కడ ప్రజా సందోహం కనిపిస్తోంది. కొంత వేలాది మంది ఈ ప్రాంగణంలో కనిపిస్తున్నారు. సో రకరకాల ప్రాపర్టీ ప్రైసెస్ గురించి అలాగే ప్రాపర్టీ వివరాలు తెలుసుకునేందుకు ఉత్సాహంతో ఉత్సుకతతో ప్రజలు ఇక్కడికి రావడం చూస్తూ ఉన్నాం. సో ప్రాపర్టీ బయర్స్కి మనం ప్రతిసారి అనుకున్నట్లుగానే హైదరాబాద్ క్రిడాయ్ ప్రాపర్టీ షో ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ షోస్. సో ఒక అతిపెద్ద స్థిరాస్తి ప్రదర్శన ఇది. సో ఈ ప్రాంగణం నుంచి మనం ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ 3 రోజులు కూడా ప్రత్యేకమైన నిపుణులతో చర్చా వేదికలు నిర్వహిస్తున్నాం. సో ప్రాపర్టీ మార్కెట్ గురించి, రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి, అలాగే ఇక్కడ ఉన్న ట్రెండ్స్ గురించి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు ఈ వేదిక నుంచి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇవాళ అందరికీ తెలిసిందే యూనియన్ బడ్జెట్ డే. సో కేంద్ర బడ్జెట్ 2020-21 సంబంధించి కేంద్ర బడ్జెట్ను కొద్దిసేపటి క్రితమే, కొద్ది గంటల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సో ఈ బడ్జెట్ విశేషాలు ఏంటి, ఈ బడ్జెట్ తర్వాత మనం రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైనా మార్పులు చోటు చేసుకోబోతున్నాయా, హోమ్ బయర్స్కి ఏమైనా ఇన్సెంటివ్స్ ఉన్నాయా, అలాగే ప్రాపర్టీ మార్కెట్ను ప్రభావితం చేసే బడ్జెట్ అంశాలేంటి, ఈ అంశాలన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఎవరైనా ఇవాళ బడ్జెట్ను కనుక ఫాలో కాకపోయి ఉంటే, ముఖ్యంగా శాలరీడ్ క్లాస్కి ఒక మంచి ఊరట లభించింది. స్లాబ్స్లో మార్పులు చేశారు. సో ఇప్పటిదాకా ఉన్న స్లాబ్స్ని మార్చడం జరిగింది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, ఇప్పుడున్న ఏదైతే ఆదాయం పన్ను నిబంధనలు ఉన్నాయో అవన్నీ యథాతథంగా అమలు చేసుకునే ఆప్షన్ ఒకటి మనకే విడిచిపెట్టారు. 2 ఆప్షన్ ఏంటి అంటే 5 లక్షల రూపాయల వరకు ఎవరికైతే ఆదాయం వస్తుందో దాని మీద ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదని ప్రకటించడం జరిగింది. ఇక మిగతా పన్ను స్లాబ్స్ వివరాల్లోకి వెళితే 5 లాక్స్ to 7.5 లాక్స్ 10% ట్యాక్స్ మాత్రమే వసూలు చేస్తారు. అలాగే 7.5 to 10 లాక్స్ 15%, 10 to 12.5 లాక్స్ 20%, 12.5 to 15 లాక్స్ 25%, ఆ తర్వాత ఆదాయ మొత్తానికి కూడా 30% ట్యాక్స్ వర్తిస్తుంది. కాబట్టి ఇంతకుముందు 3గా ఉన్న స్లాబ్స్ని ఇప్పుడు 5 స్లాబ్స్గా విభజించడం జరిగింది. ఇది శాలరీ క్లాస్ సంబంధించి ముఖ్యమైన ప్రకటన, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. అలాగే బ్యాంకుల్లో ఎవరైనా డిపాజిట్స్ కనుక వేసేవాళ్ళకి ఇప్పటిదాకా 1 లక్ష రూపాయల వరకు మాత్రమే డిపాజిట్, డిఐసిజీసీ అంటారు, డిపాజిట్కి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు దీన్ని 5 లాక్స్ చేశారు. సో 1 లక్ష రూపాయల అమౌంట్ వరకే ఉన్న భీమా భద్రత ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు కూడా వర్తిస్తోంది. కాబట్టి ఇది మరొక డిపాజిటర్స్ సంబంధించి ఒక మంచి వార్తగా భావించాలి. అండ్ ఇతరత్ర అనౌన్స్మెంట్స్ చూస్తే డబ్లింగ్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ కావచ్చు, అలాగే ప్రతి నగరానికి ప్రతి పట్టణానికి మంచినీటి సరఫరా మెరుగయ్యేందుకు 3.6 లక్షల కోట్ల రూపాయలతో జల్ జీవన్ అనే ఒక కొత్త ప్రతిపాదన. అండ్ మనం అందరం ఎల్ఐసి పాలసీలు, ఇన్సూరెన్స్ పాలసీస్ ఎక్కువగా తీసుకునే ఎల్ఐసి ఇకపై పబ్లిక్ పరం కానున్నది, అంటే ఐపీఓకి వస్తారు. ఎల్ఐసి కూడా ఐపీఓకి చేసి షేర్లను త్వరలో మార్కెట్లో లిస్ట్ చేయబోతున్నారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. కాకపోతే పన్ను రాయితీలు మాత్రం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ను మనం ఉపయోగించుకోవాలనేది మనకే విడిచిపెట్టారు. మన చార్టెడ్ అకౌంటెంట్స్ని కన్సల్ట్ చేసి మనకి ఏ ఆప్షన్ ఉపయోగకరంగా ఉంటుందనుకుంటే ఆ ఆప్షన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో మనతో ఐటీ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ ఆర్థిక రంగ నిపుణులు కొంతమంది ఇవాళ ఈ ప్యానల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉన్నారు శ్రీ రామకృష్ణ గారు. ఆయన పార్ట్నర్ అర్ధ ఆర్బిట్రేజ్ కన్సల్టింగ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి హీఈ్ ది పార్ట్నర్ ఇన్ అర్ధ ఆర్బిట్రేజ్. అలాగే వారి పక్కనే ఉన్నారు శ్రీ సి మహేశ్వర్ రెడ్డి గారు. బి నరసింహరావు అనుకో చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీలో ఆయన పార్ట్నర్. వారి పక్కనే ప్రకాష్ చల్లా, చైర్మన్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ క్రెడాయ్ ఆర్థిక రంగ నిపుణులు. అలాగే శ్రీ ఆదిత్య గౌర, ట్రెజరర్ క్రెడాయ్ హైదరాబాద్. సో అందరికీ ధన్యవాదాలండి ఈ ప్యానల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. అలాగే మనతో ఆహుతులయ్యారు, చాలా
నిన్నటి కంటే ఇవాళ రెట్టింపు సంఖ్యలో ఇక్కడ మన ప్యానల్ డిస్కషన్ వీక్షించడానికి ప్రత్యక్షంగా ఇచ్చేశారు. అందరికీ ఒకసారి స్వాగతం, శుభ స్వాగతం. సో ముందుగా రామకృష్ణ గారు, ఏంటి ఈ బడ్జెట్ 2020 రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తోంది, రియల్ ఎస్టేట్ రంగానికి ఈ బడ్జెట్ తీసుకొచ్చిన ప్రయోజనాలు ఏంటి? నార్మల్గా ఆల్వేస్ యూజ్ టు థింక్ ఏంటంటే ప్రాఫిట్ చేయటం తప్పు అనేది. కానీ ఫస్ట్ టైం ఆగస్ట్ 15 మోడీ గారు ప్రసంగంలో ఎర్రకోట మేంచి వెల్త్ క్రియేటర్స్ని, వెల్త్ జనరేటర్స్ని మనం గౌరవించాలి అనే ప్రసక్తి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ బడ్జెట్లో కూడా ఒక ఫేజ్ ఎకనమిక్ డెవలప్మెంట్ అనేది ఒక అప్రోచి అనేది పెట్టారు. సో అట్లీస్ట్ మనం అందరం ఏమనుకోవాలంటే ప్రాఫిట్ చేయటం, వెల్త్ క్రియేట్ చేయటం అనేది గవర్నమెంట్ దృష్టిలో తప్పు కాదు. ఎందుకంటే మనందరం చూస్తుంటాం లైసెన్స్ రాజు వచ్చింది, లైసెన్స్ రాజు మళ్ళీ వస్తున్నది అని. మై వ్యూ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ ఫాలోయింగ్ వెరీ క్లియర్లీ 2-way అప్రోచ్, టఫ్ ఆన్ కంప్లయన్స్, బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్. కానీ మనకు జరుగుతున్నది ఏంటంటే ఈ మీడియా ఈ లైసెన్స్ రాజు మీద ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు, కానీ బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్ ఎన్ని పట్టుకొచ్చారు, ఎంత త్వరగా పట్టుకొస్తున్నారు? అసలు ఇప్పుడు మనకి బడ్జెట్ రిలవెన్స్ పోయిందండి, టు బి ఆనెస్ట్ విత్ యూ. బడ్జెట్ రిలవెన్స్ పోయింది, టు బి ఆనెస్ట్ విత్ యూ. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని జిఎస్టీ కౌన్సిల్కి తీసుకెళ్లిపోయారు. ఎవ్రీ మంత్ ఆల్టర్నేటివ్ మంత్స్ దే ఆర్ బ్రింగింగ్ అవుట్. ఓకే అండి, ట్రూ. ఇంక తీసుకొస్తే వెల్త్ క్రియేటర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎనీబడీ వెల్త్ క్రియేషన్ అంటే స్టార్టింగ్ హౌస్. మీరందరూ ఆ ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు ఇదంతా రికగ్నిషన్ వస్తున్నది. యూ నీడ్ నాట్ వర్రీ, యూ నీడ్ నాట్ క్యారీ. స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ క్యారీ రియల్ ఎస్టేట్ ఈజ్ యాక్టివిటీ ఈజ్ ఐ కెన్ సే వాట్ ఈస్ దట్ ఐ కెన్ లాట్ ఆఫ్ బ్యాడ్ రిమార్క్స్. ఓకే, ఐ డోంట్ వాంట్ ఓకే. వేర్ యాజ్ నౌ మై ఫీలింగ్ ఈజ్ విత్ రారా, విత్ వాట్ ఈస్ దట్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ డిమానిటైజేషన్, విత్ ఫార్మలైజేషన్ ఆఫ్ ది ఎకానమీ, ట్రాన్స్పరెన్సీ బ్రింగింగ్ యాక్చువల్లీ. సో ట్రస్టింగ్ అండ్ రివార్డింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కమింగ్. మేబీ వీ హ్యావ్ టు రెస్పాండ్ టు దెమ్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ కమింగ్ టు ది మన ఈ బడ్జెట్లో తీసుకొచ్చినవి. నిర్మలా సీతారామన్ గారు చాలా పొరపాటు చేశారు నా ఉద్దేశంలో, చాలా పొరపాటు చేశారు నా ఉద్దేశంలో. ఆవిడ మీరు చెప్పినట్టుగా స్లాబులు రిడక్షన్ అనౌన్స్ చేసి చేయొచ్చు, ఇంత సేవింగ్ అని కూడా అనౌన్స్ చేసేసారు బడ్జెట్ స్పీచ్లో. దట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఇఫ్ యూ లూజ్ అవుట్ ది అవర్ ఎగ్జంప్షన్స్. యాక్చువల్గా అది చాలా పొరపాటు నా ఉద్దేశంలోని. అంటే అంటే భవిష్యత్తులో ఇక ఎగ్జంప్షన్స్ ఉండవు అని ఒక ఇండికేషన్ ఇచ్చారు. అది ఎప్పటి నుంచో చెప్తున్నారు. అట్లీస్ట్ దే హావ్ స్టార్టెడ్ దట్ వే, ఐఎమ్ హ్యాపీ. బట్ ఎట్ దట్ లెవెల్లో వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇవ్వకూడదు అని నా ఉద్దేశంలోని, ఇంత సేవింగ్ ఉన్నది అన్నది. వేరే ఫైన్ ప్రింట్లో ఉన్నది ఈ ఎగ్జంప్షన్లో లేనప్పుడు క్లెయిమ్ వస్తుంది అన్నది, అది ఒకటి. అంటే ఇక్కడ రామకృష్ణ గారు, ఇక్కడ కన్సంప్షనా సేవింగ్సా ఈ రెండింటి మధ్య ఒక, అంటే రే బాబు మీకు ఏ ఎగ్జంప్షన్స్ వద్దు, మీకు డబ్బులు మీరు మీ దగ్గర పెట్టుకోండి, మీ ఇష్టం సేవ్ చేసుకుంటారో కన్జ్యూమ్ చేసుకుంటారో అని ఒక ఆప్షన్ ఇచ్చారు. రెండవ ఆప్షన్ యాజ్ ఇట్ ఈస్ గా మనం హోమ్ లోన్స్, ఇన్సూరెన్స్లు, సేవింగ్స్ ఇవి. సో ఇప్పుడు ఈ ఆప్షన్ ని ఉపయోగించుకోవాల్సింది మనమే. అంటే అది ఐ అగ్రీ, బట్ షీ షుడ్ నాట్ అనౌన్స్. యాక్చువల్గా ఆవిడ అనౌన్స్ చేయకూడదు ఇంత సేవింగ్ ఇస్తున్నాను అని. మీరు ఇంకొకటి, యాక్చువల్గా ఇది చాలా బెనిఫిట్ ఎవరికి అంటే above 55 వాళ్ళకి. దే డోంట్ వాంట్ టు సేవ్ ఇట్, వాళ్ళందరికీ ట్యాక్స్ తగ్గినట్టు. అలా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మీరన్నట్టు ఆప్షన్ మనకే ఇచ్చారు, యూ చూస్ చేసుకోమని. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగానికి బెనిఫిట్ ఏమిటంటే ఎఫర్డబుల్ హౌసింగ్ లోన్కి ఇంట్రెస్ట్లు, అలాగే ఎఫర్డబుల్ హౌస్ డెవలపర్స్కి వచ్చే ఎగ్జంప్షన్ అది మార్చ్తో అయిపోతున్నది. అంటే ఏంటి అసలు ఎఫర్డబుల్ హౌసింగ్ అంటే ఏంటి? నాకు 1 crore వరకు ఎఫర్డబుల్లే, మీకేమో 5 crore అయి ఉండొచ్చు. నో నో, అంటే అట్లా అట్లీస్ట్ దే హావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. 60 square meters ఇన్ నాన్ మెట్రో ఏరియాస్, మెట్రో ఏరియాస్ 90 square meters సైటు, కాస్ట్ 45 lakhs. అది దే మేడ్ ఇట్ వెరీ క్లియర్, రైట్? దట్ వే దే కమ్అట్ విత్ ది గైడ్ లైన్స్ వెరీ క్లియర్లీ. అండ్ దే మేడ్ ఇట్ ఆల్సో వెరీ క్లియర్ అప్రూవల్స్ కమ్ బిఫోర్ 31st March. అది 1 year extend చేశారు. ఓకే,
యాక్చువల్గా ఇది ఆగస్టులో అనౌన్స్ చేశారు, అది 6 మంత్స్ బెనిఫిట్, ఇది చాలా మంచిది, 1 ఇయర్ వెరీ గుడ్ రిలీఫ్ ఉంటుంది. అలాగే లోన్స్ శాంక్షన్డ్ కూడా, లోన్ డిస్బర్స్మెంట్ తీసుకోకర్లేదు, లోన్ శాంక్షన్డ్ March 31, 2021 దాకా ఎక్స్టెండ్ చేశారు, ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది, ఇది చాలా మంచిది. ఇంకా ఒక్కటే బడ్జెట్లో యాక్చువల్గా మీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నది ఏమిటంటే ఎఫర్డబుల్ హౌసింగ్ ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు. సో అది ఇవ్వలేదు కదా, అది మొత్తం రియల్ ఎస్టేట్ కి ఇచ్చేస్తే ఓకే అండి, చాలా బాగుండేది. యాక్చువల్గా ఈవేళ రియల్ ఎస్టేట్ రంగంలో అఫ్కోర్స్ హైదరాబాద్ ఎగ్జంప్షన్ అనుకోండి, లిక్విడిటీ క్రైసిస్ ఉన్నది, అది ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చుంటే కొంచెం లిక్విడిటీ క్రైసిస్ అడ్రస్ చేసి ఉండేవారు. ఇక్కడున్న మీరు అన్నట్లు ఇక్కడున్న జన సందేహాన్ని చూస్తే ఏమాత్రం లిక్విడిటీ క్రైసిస్ కనపడలేదు. అందుకే నేనే చెప్పానండి ముందే, హైదరాబాద్ ఎగ్జంప్షన్ అని, హైదరాబాద్ మార్కెట్ ఓకే అండి, అదొక్కటి ఇచ్చుంటుంటే కనుక కనీసం నిర్మాణ రంగానికి. కానీ ఇక్కడ క్రెడిట్ వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఈ గవర్నమెంట్ లో వీ నీడ్ నాట్ వెయిట్ టిల్ నెక్స్ట్ ఇయర్, కంటిన్యూస్లీ ఇఫ్ యూ పర్స్యూ అండ్ కన్విన్స్ దే కెన్ అనౌన్స్ ది పాలసీస్ ఈవెన్ ఇన్ బిట్వీన్ ఆల్సో, లైక్ లాస్ట్ ఇయర్ జూలైలో అయిన వెంటనే ఆగస్టులోని సెప్టెంబర్లోని చేశారు. కాబట్టి మనం మళ్ళీ అరే ఒక్కొక్క 10 నెలలు ఉండాలి వెయిట్ చేయాలనుకుండా మనం ఇంప్రెస్ చేసి, ఎస్పెషల్లీ ఎస్ వీ హావ్ ఆల్సో బికమ్ ట్రాన్స్పరెంట్ ఓకే, వీ ఆర్ డూ కంప్లయింగ్ ఆల్ ది ట్యాక్సెస్, ఆటోమేటిక్లీ దే విల్ గెట్ ది స్టేటస్ యాక్చువల్లీ. ఓకే ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎఫర్డబుల్ హౌసింగ్, ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్లుగా 45 లక్షల రూపాయల లోపు ఇళ్లని ఎఫర్డబుల్ హౌసింగ్ అంటున్నారు. ఎంతమంది ఇక్కడ 45 లక్షల లోపు ఇళ్ల కోసం వచ్చారండి? 1, 2 ఈ చివరి మిత్రులు ఎత్తినట్లయితే మళ్ళీ దించేశారు, పెంచేస్తున్నారా? ఓకే అండి. సో దేర్ ఆర్ అట్లీస్ట్ 7-8 పీపుల్ హూ వాంట్ టు బై హౌసెస్ బిలో 45 లాక్స్, అంటే 45 లక్షల కంటే తక్కువ ధరలకి. ఎంతమంది బిల్డర్స్ మరి ఇక్కడ అందిస్తున్నారో తెలీదు, హైదరాబాద్ లో ప్రాపర్టీ ప్రైసెస్ భారీగా పెరిగిపోయాయి. వినోద్ గారు, మీరు ఎంత అండి మినిమం టికెట్ సైజ్? 60 లాక్స్. సో 60 లాక్స్ కంటే తక్కువ ఎవరైనా ఆఫర్ చేస్తున్నారండి? జయదీప్ గారు మీరు 45 లాక్స్ ఉంది. సో జయదీప్ గారిని పట్టుకోండి, ఎవరైనా బిలో 45 లాక్స్ అంటే వారి దగ్గర ఆ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయి. సో లెట్స్ హోప్ దట్ దిస్ ఎఫోర్డబుల్ హౌసింగ్ బెనిఫిట్ ఈజ్ అట్లీస్ట్ ఇట్ రీచెస్ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అవర్ హోమ్ బయర్స్. ఓకే, సో మహేశ్వర్ రెడ్డి గారు, ఏంటి ఎందుకు ఇవాళ బడ్జెట్ వచ్చిన తర్వాత ఎన్ఎస్సి నిఫ్టీ ఏమో 300 పాయింట్లు పడిపోయింది, సెన్సెక్స్ 1000 పాయింట్లు పడిపోయింది, ఏంటి అంత నిరాశపరిచిన అంశం ఏంటి ఈ బడ్జెట్లో స్టాక్ మార్కెట్స్ ఎస్పెషల్లీ? అంటే ఈ బడ్జెట్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ అదర్ దాన్ రియల్ ఎస్టేట్ అండ్ ఇండస్ట్రియల్ థింగ్ బేసికల్గా అగ్రికల్చర్కు ఇచ్చిండ్రు, తర్వాత హెల్త్ సెక్టార్ అని, సోషల్ సెక్యూరిటీ అని. దట్ ఫారెన్ ఇన్వెస్టర్స్ పీపుల్ ఆర్ ఇన్వెస్టర్ దే మే నాట్ థింక్ మచ్ అబౌట్ దీస్ ఆల్ దీస్. అండ్ సెకండ్ ఆస్పెక్ట్, లాస్ట్లో మేడం ఫైనాన్స్ మినిస్టర్ గారు షీ కుడ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ హర్ స్పీచ్ టోటలీ. ఎందువల్ల అంత ఆ చివర్లో ఇంకా ఏమైనా? ఆఫ్ కోర్స్ దట్ యు మే బి చూసి ఉండొచ్చు మీరు మెంబర్స్ దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఒకటి, 2.5 అవర్స్ ప్రసంగం రాసుకొచ్చారండి ఆవిడ, అంత ప్రసంగం అవసరం లేదు. సో 2 అవర్స్ 45 మినిట్స్ ప్రసంగం అంత అవసరం లేదు, కంటిన్యూస్ గా ఉంది. ప్లస్ మెంబర్స్ ఒకటి ఇంకా అంతసేపు అయిపోయినది కదా, దానివల్ల కూడా షీ హాస్ గాట్ ఇది, దానివల్ల ఒకటి. రెండోది ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టెడ్ మచ్ మోర్ థింగ్స్, లైక్ ఇఫ్ యూ సీ టుడే వి ఆర్ మీటింగ్ హియర్ బిల్డర్స్ ఆల్ బిల్డర్స్ నౌ ద బయర్ ఇప్పుడు వచ్చి బుక్ చేసుకుంటామని చెప్పి ఈ రోజు అంటే 2020 ఫిబ్రవరి రోజు బుక్ చేసుకుంటారు ఒక ఫ్లాట్ ని, లేటెస్ అజ్యూమ్ ఒక 60 లాక్స్కు బుక్ చేసుకుంటారు. బట్ లేటర్ ప్రాజెక్ట్ కంప్లీషన్ కు 4 to 5 ఇయర్స్ పడుతుంది, అప్పుడు ఆ డేట్ కి మార్కెట్ వాల్యూస్, గవర్నమెంట్ రేట్స్, ఎస్ఆర్ వాల్యూస్ పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ విల్ బి డన్ అట్ ద ఆ రేట్, ప్రివెయిలింగ్ రేట్ ఏది ఉందో ఆ రోజు రేట్ ప్రకారం చేస్తారు. ముందుగా రిజిస్టర్ చేసుకోవచ్చు కదా? ముందుగా రిజిస్ట్రేషన్ అంటే బిల్డర్ కు ఈ రోజు నేను బుక్ చేస్తాను, బుక్ చేసినప్పుడు అది స్లాబ్ సిస్టమ్ లేకుంటే ఎగ్జిక్యూషన్ లేట్ దాంట్లో ఉంటుంది. అందువల్ల ఏముంటుంది, ఈ రోజు నేను 60 లాక్స్ ఫిక్స్ చేసుకున్నది, 4 ఇయర్స్ తర్వాత కంప్లీషన్ స్టేజ్ లో నేను అట్ హ్యాండింగ్ ఓవర్ అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాను ఫ్లాట్ ని. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎస్ఆర్ వాల్యూ ఇట్ మే బికమ్ అరౌండ్ 60 మోర్ దాన్ 60 లాక్స్, అజ్యూమింగ్ దట్ 75 లాక్స్ అయింది అనుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ ఏంటి 43CA ప్రకారం, ఆ డిఫరెన్స్ అనేది 5% కన్నా ఎక్కువ ఉండకూడదని లాస్ట్ బడ్జెట్ లో ఉండే. నౌ
finance minister garu, it is increased to 10%. 10% lo there is nothing much difference. Enta meer enta adigaru mee industry real estate industry enta adigindi pardon prakash gar sorry see may adigindi actually that 43 ca should be lifted completely annamandi endukante it has no relevance at all deeni valla enti guideline values ki actual market value ki చాలా తేడా ఉంది సెవరల్ ప్లేసెస్ గైడ్ లైన్ వాల్యూస్ ఇట్ ఈస్ ఏ ఇంక్రీస్డ్ యాన్యువలీ బై ద స్టేట్ గవర్నమెంట్స్ బికాస్ దట్స్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఇస్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్టేజ్ రీచెస్ సెవరల్ సిటీస్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ వేర్ గైడ్ లైన్ వాల్యూ హెస్ నో రెలవెన్స్ అట్ ఆల్ టు ద యాక్చువల్ మార్కెట్ వాల్యూ ఇట్ ఈస్ మచ్ హయ్యర్ దెన్ ద మార్కెట్ వాల్యూ సో దీంట్లో ఏమవుతుందంటే డిఫరెన్షియల్ దానికి యాజ్ ఎ డీమ్డ్ ఇన్కమ్ అని చెప్పి టాక్సేషన్ జరుగుతుంది and the buyer who is coming in he is asked to pay also that is so much you have paid cash harassment is happening on that so ee 5% to 10% an chesare that is applicable only from 2021 to 22 onwards not even for this financial year adi clarification dantlo undanamata that's applicability so this 5% to 10% variation annaru kada Earlier it was 5% difference in the sale consideration. Now it is increased to difference is 10%. But even though as on today, so many appellate authorities, all these disputes like registration value, sale deed and execution and value ki, SR value ki, there are lot of differences. So if this clause valane chala disputes vastaya future lo? Dintlo ee disputes valane 50C value anedi, ante 43 CA okati, ante business persons ku ibbande, ikkada customer kuda ibbande avutundi. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ లో అసెస్మెంట్స్ అప్పుడు ఇబ్బంది నెక్స్ట్ అప్లేట్ అథారిటీ ట్రిబ్యునల్ ఆల్ దీస్ కేసెస్ ఆర్ పెండింగ్ విత్ దీస్ డిఫరెన్స్ వాల్యూస్ ఇన్ ఓన్లీ ఓకే అండ్ బికాస్ ఆఫ్ దట్ అఫ్ కోర్స్ నౌ ఫైనాన్స్ మినిస్టర్ న్యూ స్కీమ్ అనౌన్స్ చేశారు డిస్ప్యూట్ రిజల్ లైక్ ఇన్ ద జిఎస్టీ ఉన్నట్లు ఇక్కడ కూడా చేశారు కానీ ఏంటంటే దానివల్ల కొందరికి బెనిఫిట్ అనేది స్కోప్ అయితే ఉన్నది ఇప్పుడు ఫేస్లెస్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటున్నారు అంటే మనం ఆన్లైన్ లోనే రిజల్యూషన్ తీసుకోవచ్చు అని డిస్ప్యూట్ దాంట్లో ఏమున్నది నౌ లాస్ట్ ఇఫ్ యూ అజ్యూమింగ్ దట్ ఈ 17-18 అంటే 16-17 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అసెస్మెంట్స్ మన డిసెంబర్ 2019లో అయిపోయినాయి అందులో క్యాష్ డిపాజిట్స్ కేసెస్ అంటే డిమానిటైజేషన్లో ఎవరైనా కస్టమర్స్ ఇవి ఎస్ఎస్సీస్ ఇండివిజువల్స్ డిపాజిట్ చేసిన వాటికి ట్యాక్స్ రేట్ అనేది 60% ట్యాక్స్ రేట్ అంటే సెక్షన్ 68 కింద అండ్ 60% రేట్ ట్యాక్స్ రేట్ అప్లై చేసి ట్యాక్స్ వేసిండ్రు దానివల్ల ఏమవుతుంది నేను ఇప్పుడు నార్మల్ కోర్సులో అయితే 30% అంటే పీపుల్ మే విల్లింగ్ టు పే నౌ ఇట్ ఈస్ 60% ట్యాక్స్ రేట్లో అసెస్మెంట్ అయిపోయింది సో దోస్ కేసెస్ ఐ కెనాట్ గో టు ఫర్ ద డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్ సో అక్కడికి వెళ్ళి నేను ట్యాక్స్ కట్టి నేను అపీల్ని నేను బయటకు రాలేను బికాస్ ఐ కెన్ గో ఐ హ్యావ్ టు ఫేస్ ది అపీల్ ఎట్ అథారిటీ దెన్ ఓన్లీ ఐ విల్ రెడ్యూస్ మై లైబిలిటీ అదర్వైజ్ ఐ హ్యావ్ టు పే 60% ట్యాక్స్ సో దట్ మేబీ దాంట్లో సూటబుల్ అమెండ్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్గా అది కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే అంటే సెక్షన్ 68 కేసెస్ ఏవైనా క్యాష్ డిపాజిట్ కేసెస్ డిమార్టేషన్ కేసెస్కు అంటే అది కొంత ఊరట వచ్చేది అది కూడా చాలా మందికి ఇబ్బందికరమైన విషయం రైట్ ఇన్ఫ్యాక్ట్ కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి జిఎస్టీ ఇప్పుడు 5% జిఎస్టీ ఉంది కదా అది ఎగ్జామ్షన్ ఇస్తారేమో అని కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు అది కూడా జరగలేదు సో ప్రకాష్ గారు ఏంటి అసలు మీ ఇండస్ట్రీ క్రిడాయి తరఫున కావచ్చు ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈ బడ్జెట్ నుంచి ఏం ఆశించింది మీ డిమాండ్ లిస్ట్ ఏంటి అందులో ఎంత మేరకు నెరవేరాయి ఈ బడ్జెట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లారిఫికేషన్ ఏం కావాలంటే జనరల్ పబ్లిక్కి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ రిడక్షన్ ఇన్ ఎనీ ట్యాక్సెస్ ఓన్లీ ర్యాషనలైజేషన్ అడుగుతున్నాం అన్నమాట ఈవెన్ గవర్నమెంట్ కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్లో దే కమ్అట్ విత్ సమ్ ట్యాక్సేషన్ వితౌట్ అండర్స్టాండింగ్ హౌ వీ డూ బిజినెస్ ఇప్పుడు ఈ 43 CA గురించి మీరు టచ్ చేశారు 43 CA ఇష్యూ ఇట్ ఈజ్ యాక్చువల్లీ టు కర్బ్ ఏదో క్యాష్ రూపకంగా చేస్తున్నారు అని చెప్పేసి చేయడానికి తీసుకొచ్చారు బట్ అగైన్ దే బ్రాట్ వన్ మోర్ కాన్స్టిట్యూషన్ 23-5 అని పెట్టారు అన్నమాట ఇఫ్ దే ఫోర్స్ ద డెవలపర్స్ అన్సోల్డ్ స్టాక్ ఉంది మీరు అమ్మట్లేదు స్పెక్యులేట్ చేస్తున్నారు సో మీరు అమ్మాలా అమ్మకపోతే వాట్ ఎవర్ స్టాక్ యువర్ హోల్డింగ్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ బై ఆఫ్ రెంటల్
డీమ్డ్ ఇన్కమ్ స్టేటస్ కింద తీసుకొచ్చారు. దట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్. కోర్ట్స్ హ్యావ్ స్టక్ ఇట్ డౌన్ ఆల్సో. ఆన్ వన్ హ్యాండ్ యు ఆర్ ఆస్కింగ్ మీ యాజ్ అ డెవలపర్ టు సెల్ అండ్ ఏ డిస్కౌంటెడ్ ప్రైస్ ఆర్ వాట్ ఎవర్ ప్రైస్ బికాస్ ఐఎమ్ స్టక్ విత్ ఏ అన్సోల్డ్ స్టాక్. సో మీరు అపార్ట్మెంట్ 30 lakhs కానీ వాళ్ళు 25 lakhs అమ్మేస్తాను నేను. ఆ డిఫరెన్షియల్ కాస్ట్ ఇక్కడ 43 CA వచ్చి నన్ను అక్కడ మరి ద పెనలైజ్ మీ. సో వాట్ యూ వాంట్? సో గవర్నమెంట్ షుడ్ బి క్లియర్ దట్ హౌ డూ వీ హ్యాండిల్ దిస్ సెక్టర్. మేము గవర్నమెంట్కి ఎప్పుడు అడుగుతానే ఉన్నాం లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి దట్ ప్లీజ్ డిస్కస్ విత్ అస్ బిఫోర్ యూ లెవీ ఎనీ ట్యాక్స్. యూఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఉంది. క్యాపిటల్ గెయిన్కి ఏం చేశారు? జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అవుతున్నాయండి. 70% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ బై JDA అగ్రిమెంట్స్. సో విత్ లాట్ ఆఫ్ థాట్ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు అన్నారు ల్యాండ్ ఓనర్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్కి క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వస్తుంది. సో దాట్ ఈ పోస్ట్పోన్ చేశారన్నమాట. ఎప్పుడు? వెన్ హీ గెట్స్ ద బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ అండ్ హీస్ యూనిట్స్ కమప్. అది చేస్తూ ఏం చేశారు? ఓన్లీ ఫర్ ఇండివిజువల్స్ అని పెట్టారు. వైల్ కంపెనీస్ ఆర్ దే లాట్ ఆఫ్ కంపెనీస్ అండ్ HUFs అండ్ పార్ట్నర్షిప్స్ దే ఆర్ ఆల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. వాళ్ళకేంటంటే ద మూమెంట్ యూ సైన్ అప్ ఏ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ సీ సిటీస్ ఆర్ గ్రోయింగ్. ఇఫ్ యూ టేక్ ఎనీ ఆఫ్ ద సిటీస్ మోస్ట్ ఆఫ్ ద అవుట్స్కర్ట్స్లో ఫ్యాక్టరీస్ ఉండేవి. లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆర్ దేర్. దే ఆర్ ఆల్ బికమ్ డిఫంక్ట్ నౌ. సో దే ఆర్ ఆల్ గోయింగ్ ఫర్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. దోస్ కంపెనీస్ హావ్ ఆల్ గాన్ ఇన్ టు లిక్విడేషన్ లిటరలీ. ఫర్ దెమ్ అసెట్ ఈజ్ ఓన్లీ క్రియేటెడ్ హియర్. సో దట్ ఇస్ హౌ వీ సెడ్ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ టు డూ బై ఇన్ష్యూరింగ్ దాట్ ప్రాపర్ టాక్సేషన్ రెజ్యూమ్ ఈస్ బ్రాట్ ఇన్ సో దట్ కంప్లయన్స్ ఈస్ బెటర్ అండ్ ఇట్ వాట్ ఎవర్ మనీ కమ్స్ ఇన్ ఫ్రమ్ ద సిస్టమ్ ఈజ్ అగైన్ పంప్ బ్యాక్ ఇన్ టు ద సిస్టమ్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ వీ హ్యాడ్ ఆస్క్ ఇన్ ద ప్రజెంట్ బడ్జెట్. హానెస్ట్లీ స్పీకింగ్ వీ ఆస్క్ ఫర్ 43 CA టు బి రిమూవ్ కంప్లీట్లీ. వీ సెడ్ ఇట్స్ రియలీ ఇర్రెలవెంట్. యూ షుడ్ నాట్ హ్యావ్ దట్. అది చేయలేదు వీళ్ళు. దెన్ వీ ఆస్క్ ఫర్ దిస్ ATIBA చాలా సబ్ సెక్షన్స్ క్రియేట్ చేశానమాట. ద ప్రాబ్లమ్ ఈజ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కి ఈ మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు ద ఇష్యూస్ ఈజ్ అగైన్ ఎవ్రీ టైమ్ యూఆర్ గోయింగ్ ఫర్ లిటిగేషన్ ద సో మచ్ ఆఫ్ లిటిగేషన్ ఇన్ ద సిస్టమ్ వై విచ్ ఈజ్ ఆల్ అవాయిడబుల్. సో దట్స్ ఆర్ ప్రాబ్లమ్. లైక్ దట్ దర్ ఆర్ సెవరల్. ఇప్పుడు GST గురించి మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు 5% GST. బిఫోర్ GST కేమ్ ఇన్ వీ హ్యాడ్ సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ వాజ్ 4.94% ప్లస్ 1% వాజ్ ద VAT. సో యావరేజ్గా 6% వరకు కట్టేవారన్నమాట అక్రాస్. అది సబ్స్యూమ్ చేసుకుంటూ GST ఇంట్రడ్యూస్ చేశారు. GST ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం చేశారు? 18% అన్నారు. 18%కి 33 1/3% ఏమో ల్యాండ్ వాల్యూ అబేట్మెంట్. సో 12% అని తీసుకొచ్చారు. దట్ యూ విల్ గెట్ సో ఫ్రమ్ 6% ఇట్ స్ట్రేట్ అవే గాన్ టు 12% అడిషనల్ 6%. దే సెడ్ దట్ యూఆర్ గివింగ్ యూ హ్యావ్ టు పాస్ ఆన్ ద ఇన్పుట్ క్రెడిట్ టు ద ఎండ్ కన్స్యూమర్. అది ఇన్పుట్ క్రెడిట్కి పాస్ ఆన్ చేసిన తర్వాత వీ హావ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఆన్. అది జరిగింది. సో ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిబేట్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ కేమ్ ఇన్ అండ్ ఆల్ దట్. సో సడన్లీ ఇన్ సెప్టెంబర్ నవంబర్ 2018 గవర్నమెంట్ టుక్ ఎ డెసిషన్ దట్ ఓకే వీ విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ డౌన్. వీ హ్యాడ్ సజెస్టెడ్ మేక్ ఇట్ 18%, 50% ల్యాండ్ వాల్యూ అబేట్మెంట్ సో దట్ 9% వస్తుంది. ఇన్పుట్ క్రెడిట్ పాస్ ఆన్ చేస్తే 2-3% కన్నా రాదు. సో ఇట్ విల్ బి ట్యాక్స్ న్యూట్రల్. దట్స్ వాట్ వీ హ్యాడ్ ఆస్క్ ఫర్. సో దే సెడ్ దే విల్ డూ ఇట్ బట్ దే డిడ్ డూ ఇట్. ఇన్స్టెడ్ దే కేమ్ అవుట్ దిస్ గ్రాండ్ ప్లాన్ ఆఫ్ 5% and 1% విచ్ ఈస్ యాక్చువల్లీ కాస్ట్లియర్ ఫర్ ద కన్స్యూమర్. ఇఫ్ యూ డూ ద మ్యాథ్ అప్ టిల్ 6,500 rupees ఎ స్క్వేర్ ఫుట్ అపార్ట్మెంట్స్ అక్రాస్ ద కంట్రీ ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ 5% వితౌట్ GST ద కాస్ట్ గోస్ అప్ బిట్వీన్ 150-350 rupees ఎ స్క్వేర్ ఫుట్ అండ్ బికాస్ యూఆర్ నాట్ గెటింగ్ ఇన్పుట్ క్రెడిట్ దేర్. సో దే కేమ్ అవుట్ విత్ ద ట్రాన్సిషన్ పాలసీ. దే సెడ్ ఓకే అట్లీస్ట్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి యూ హ్యావ్ ఎ ట్రాన్సిషన్ పాలసీ అన్నారు. వీ అగైన్ రిప్రజెంటెడ్ దట్ వై డోంట్ యూ డూ ఇట్ బిట్వీన్ యూ అండ్ మీ. ఐ కెన్ ఈవెన్ గో ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ఇట్స్ ఓన్లీ ఎలక్షన్ ప్రామిస్ బికాస్ వీ హ్యావ్ ఎలక్షన్స్ కమింగ్ ఆన్ ద వే. బికాస్ ఎలక్షన్స్ ఆర్ కమింగ్ ఆన్ ద వే సో వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో 5% and 1% ఈస్ స్టేయింగ్ నౌ విచ్ ఈస్ యాక్చువల్లీ కాస్ట్లియర్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్ బికాస్ ల్యాండ్ వాల్యూ ఏం చేశారంటే అండి 80-85% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ ఆర్ బిలో 7,500. ఓన్లీ ద ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ 15% విచ్ గో బియాండ్.
in large cities like you take, even take to Hyderabad itself. Except for some Banjara Hills and those areas, Jubilee Hills and all that, where it is beyond 7,500 rupees per square foot, most of it is in the range of below 6,500. Bombay, yes, it goes to 30,000-40,000 rupees, so they will all benefit there. So we said, you do a differential system, allow them. They are not even listening to us. Right. In fact, real estate industry sambandhi Hyderabad lo ledu ee samasya, kani migitha nagaralo undi unsold inventory. So sumaruga oka 10 lakhala unitlu amakaniki nochukokunda ala padi untunayi vivida dashallo nirmana dashallo. అలాగే వాటి వాల్యూ చూస్తే 8 లక్షల క్రోర్స్ అని చెప్తున్నారు, 8 లక్షల కోట్లు. సో దాన్ని ఈ క్లియర్ చేసుకోవడానికి నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పింది ఏంటంటే, యూ గో ఫర్ హెయిర్ కట్స్, అంటే ప్రైసెస్ తగ్గించండి సో దట్ యూ కెన్ సెల్ అని చెప్తున్నారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆదిత్య, హెయిర్ కట్స్ కోసం? అంటే ప్రైసెస్ తగ్గిస్తేనే, అంటే అఫ్కోర్స్ హైదరాబాద్లో ఆ పరిస్థితి లేదనుకోండి, మిగతా నగరాల్లో అన్సోల్డ్ ఇన్వెంటరీని తగ్గించుకోవడానికి హెయిర్ కట్స్ వెళ్ళండి అని ఎకనామిక్ సర్వేలో చెప్పారు, అది చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే హెయిర్ కట్స్ కింద ఇప్పుడు బేసిక్గా డెవలపర్స్ ఎందుకు దే ఆర్ అనేబుల్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ సార్, దే ఆర్ అనేబుల్ టు గెట్ ది ఫండ్స్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సిస్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ. సో హెయిర్ కట్ ఒకటే రీజన్ కాదు, ఐ మీన్ ది అదర్ ఆల్టర్నేటివ్ ఈస్ ఏ డెవలపర్ హూ కెన్ రేజ్ ఫండ్స్ can take over that project and share the profit to the existing developer. That can be one of the way to come out of the problem. So there are many projects happening like that in Mumbai gani, Bangalore gani, where developer is unable to complete, so he is partnering with a developer who can raise funds. So itratra margallo funds raise cheskovatam better solution avutundi, correct, instead of cutting down the prices, correct. Okay, so alage మీరు ఇంకా మనం హైదరాబాద్ మార్కెట్ సంబంధించి ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఈ బడ్జెట్ నుంచి, ఏం వచ్చింది? అంటే ఒకటి మేడం ఏమన్నారంటే, వెల్త్ క్రియేటర్స్కి వి హావ్ టు గివ్ దెమ్ మోర్ బెనిఫిట్స్ అని చెప్తూ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ తీసేశారు. సో ఈవెన్ ఎ హోమ్ బయర్ ఈజ్ ఆల్సో ఏ వెల్త్ క్రియేటర్ ఫర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఫర్ యాజ్ ఫర్ యాజ్ ఆల్సో ఫర్ ది డెవలపర్. సో ఇది ఆమె చెప్తూ కాంట్రడిక్ట్ చేసింది. సో దట్స్ ఎ మేజర్ ఇష్యూ కనిపిస్తుంది, దట్స్ ఎ మేజర్ పాయింట్. దీనివల్ల ఏమవుతుందంటే అరౌండ్ ఒక ట్యాక్స్ పేయర్ 1,50,000 రూపీస్ పర్ యానం వరకు హీ విల్ లూజ్ ది ఎగ్జెంప్షన్. అఫోర్డబుల్ హౌసింగ్ లో అయితే 3.5 లాక్స్. సో దీనివల్ల దేర్ ఆర్ మెనీ ఇన్వెస్టర్స్ హూ టేక్ ది ప్రాపర్టీ అండ్ రెంట్ అవుట్ ఆల్సో. సో రెంటల్స్ ఆన్ హౌసింగ్ మైట్ గో అప్ మేబీ అరౌండ్ 10,000 to 12,000 రూపీస్ ఎ మంత్ పర్ యూనిట్ కెన్ గో అప్. సో ఈవెన్ పీపుల్ మే నాట్ అఫోర్డ్ టు టేక్ ఏ రెంటల్ ప్రాపర్టీస్ ఇన్ నెక్స్ట్ 1 or 2 years. సో అది కొన్ని అడ్వాంటేజెస్ కనిపించాయండి. లాజిస్టిక్స్ పార్క్స్ డేటా సెంటర్స్కి ఒక పాలసీ చేస్తా అన్నారు. సో అది అన్లెస్ వీ సీ ద ఫైన్ ప్రింట్ వీ విల్ నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద పాలసీ. అండ్ స్కిల్ డెవలప్మెంట్కి ఒక 3,000 crores ఇస్తా అన్నారు. మీ ఇండస్ట్రీకి ఏమైనా ఉపయోగపడుతుందా? స్కిల్ డెవలప్మెంట్ డెఫినెట్గా మా ఇండస్ట్రీకి చాలా ఉపయోగం అవుతుంది. ఇట్ ఈస్ మాకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లేబర్స్ మాకు స్కిల్డ్ లేబర్స్ దొరకడమే చాలా కష్టమైపోయింది. కార్పెంటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, బ్లాక్ వర్క్ చేసేవాళ్ళు. సో దీస్ ఫండ్స్ క్యాన్ బి యూజ్ టు డెవలప్ ది స్కిల్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్. ఇది కాక షీ సెడ్ ఎన్బిఎఫ్సిస్కి ఆల్సో షీఈస్ గోయింగ్ టు గివ్ సమ్ లిక్విడిటీ త్రూ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నారు. సో దిస్ ఈజ్ ఎ మేజర్ బూస్ట్ టు డెవలపర్స్ ఇఫ్ దట్ రియల్లీ హ్యాపెన్స్. ఎన్బిఎఫ్సిస్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం దే ఆర్ టై విత్ ది ఫండ్స్ ఫ్రమ్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అదొక అడ్వాంటేజ్. అండ్ ఎల్ఐసి ఈజ్ ఆల్సో ప్లానింగ్ ఫర్ అన్ ఐపీఓ. సో అక్కడ కూడా ఫండ్స్ వస్తే ఎల్ఐసి ఈజ్ ఎ మేజర్ ఫండింగ్ ఏజెంట్ టు ది డెవలపర్స్. సో వీ మైట్ గెట్ ఎ బెటర్ ఇంట్రెస్ట్ రేట్ వెన్ దే వెన్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హావ్ గాట్ మోర్ మనీ టు లెండ్. సో అలాగే ప్రకాష్ గారు, ఇప్పుడు మనం ప్రతిసారి వింటున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా పెద్దపీట వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అని, చాపలు కూడా సరిగ్గా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని ఇన్ఫ్రా కంపెనీస్ ఇబ్బందుల్లో ఉన్నాయో, ఎన్ని కంపెనీస్ మూతపడ్డాయో, మన దగ్గరే ఉండేవి ల్యాంకోలు, జీవీకేలు, ఇవన్నీ ఇవాళ ఆల్మోస్ట్ డిఫంక్ట్ కంపెనీస్ అయిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా
వంద లక్షల కోట్లు వచ్చే ఐదేళ్లలో, కనీసం ఒక 10 లక్షల కోట్ల ప్రపోజల్స్ కూడా ఈసారి మనం బడ్జెట్లో చూడలేదు. నిజంగా ఈ 100 లక్షల కోట్ల ప్రాజెక్టులో కనీసం ఒక 50% అయినా వచ్చే 5 ఏళ్లలో వస్తాయనుకుంటున్నారా మీరు? వన్ గుడ్ థింగ్ అండి, దట్ దిస్ వన్ వెరీ పాజిటివ్ స్టెప్ విచ్ గవర్నమెంట్ హ్యాస్ టేకన్, వి షుడ్ అప్రిషియేట్ దాట్. యా, మీరు చెప్పినట్టు 100 లక్షల కోట్లు రాకపోవచ్చు 5 ఇయర్స్ అని చెప్పారు, బట్ యాన్యువల్గా ఆల్రెడీ 22,000 crores అలొకేట్ చేశారు అంటున్నారు అన్నమాట. దట్ దే షుడ్ బి ఏబుల్ టు అచీవ్ దిస్ ఇన్ 5 ఇయర్స్ టైం, దానికి ప్లాన్ చేస్తున్నారు. సి, పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐ మీన్ ప్రాజెక్ట్స్ తీసుకున్న కంపెనీస్ ఉన్నాయి, మీరు ఏ మెన్షన్ చేశారో ఐ వాంట్ లైక్ టు మెన్షన్ దెమ్ అగైన్. ప్రాబ్లమ్స్ వాళ్ళవి ఏమైనాయంటే, అప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద రెజీమ్, 2006, 2007, 2008, 2009 లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ బిడ్డింగ్ చేశారండి. ద ఇంటెంట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇట్ వాజ్ మోర్ ఆన్ ద స్టాక్ మార్కెట్ ఆర్డర్ బుక్ వితౌట్ లుకింగ్ అట్. అట్లీస్ట్ ఓల్డ్ కంపెనీస్ పక్కన పెడితే, ఇప్పుడు కొత్త విధానానికి ఇప్పుడు ఏం చేశారంటే అండి, ఆఫ్టర్ ద న్యూ మిస్టర్ నితిన్ గడ్కరీ హస్ కమ్, హీ హాస్ డన్ ఎ వెరీ ప్రాక్టికల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద న్యూ ప్రాజెక్ట్స్ అండ్ హీ హాస్ కమ్ అవుట్ విత్ రియల్ ప్రాజెక్ట్స్ వేర్ దే మేక్ మనీ, దెన్ ఓన్లీ దే ఆర్ గివింగ్ ఇట్, అదర్వైజ్ దే ఆర్ నాట్ గివింగ్ ఇట్. దే హావ్ రియలైజ్డ్ దట్ ఈ అండర్ కట్టింగ్ చేసి చాలా మంది ఏంటంటే నెగటివ్ గ్రాంట్ కింద ఇచ్చేవారన్నమాట, అవన్నీ పోయినాయి ఇప్పుడు. సో ది పీపుల్ డెవలపర్స్ ఆల్సో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఆల్సో హావ్ రియలైజ్ దట్ దే హావ్ లాస్ట్ దేర్ షర్ట్. సో వీఆర్ హోప్ఫుల్ దట్ ఇట్ విల్ కమ్ అవుట్. అండ్ వన్ రిడీమింగ్ ఫీచర్ ఈ 100 లక్షల కోట్లలో పెట్టింది వాళ్ళు, దాదాపు హౌసింగ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అది ఫైన్ ప్రింట్ చూడాలా, దానికి ఎట్లా వాళ్ళు అలొకేట్ చేస్తారో, ఏ ఏరియాలో అలొకేట్ చేస్తారో, హౌ ఇట్ ఈస్ టు బి డన్, దట్ వీ హెవ్ టు సీ. బికాస్ దే ఆర్ దే మాస్టర్ ప్లాన్లో ఏం ఉందంటే, దే ఆర్ లుకింగ్ అట్ క్రియేటింగ్ న్యూ సిటీస్ అక్రాస్ ద కంట్రీ. సో 5 కొత్త స్మార్ట్ సిటీస్ కూడా ఈ బడ్జెట్లో ప్రపోజ్ చేయడం జరిగింది. 5 new smart cities దే వాంట్ టు బ్రింగ్ ఇన్ ఇన్ టు ది పిక్చర్. సో శ్రవణ్, ఏమిటి ఈ బడ్జెట్లో మీకు కనిపించిన ప్రత్యేకమైన అంశాలేంటి? సో మీరు యువర్ ఆల్సో ఫ్రమ్ ది ఇన్ఫ్రా ఇండస్ట్రీ ఇన్ అడిషన్ టు ది రెసిడెన్షియల్ అండ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్. సో ఐ జస్ట్ గెట్ ది మైక్ ఫర్ యూ. Two issues andi, one with respect to income tax, where they have removed all the they have given the option of removing the deductions and paying at a lower rate or sticking to the old option. Adi mee industry ki real estate industry ki negative amsham kada, negative amsham ante the buyer will have that close to a lakh of rupees with a 15 lakh income, so that will be disposable income for him. So if proper planning is done, so that will be actually an advantage for residential players. Right. Okay. And second thing is commercial real estate side aithe em benefits em, it's actually the disappointing. We were expecting some benefits both on interest as well as some kind of inputs on the GST side on the lease rentals. So adi, it's not there. But overall, I think it's not much encouraging. And expectations account, so disappointing. Okay. Any other questions? ఇక్కడ మీరు మళ్ళీ ప్రత్యేకంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు ఒక మంచి ప్యానల్ ఆఫ్ ఆడిటర్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇక్కడ ఉన్నారు. మీకు ఏవైనా మీ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ దెమ్. ఎనీబడి? ఇందాక 45 లక్షల ఇళ్ళు కావాలన్న వాళ్ళు అలాగే ఈ బడ్జెట్లో మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 5 కోట్ల రూపాయల లోపు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ ఏవైతేనో వాళ్ళు ఆడిటింగ్ స్టాట్యుటరీ ఆడిట్కి వెళ్లాల్సిన అవసరం లేదు అనేది కూడా ఒక ప్రపోజల్. దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడున్న 1 crore ఎర్లియర్ ఇట్ వాజ్ 1 crore, నౌ ఇట్ ఇంక్రీజ్ టు 5 crores. బట్ థింగ్ ఏంటంటే 5 crores లో నవ్ డేస్ ఈవెన్ ఆఫ్టర్ డిమాండేషన్ క్యాష్ సేల్స్ అన్నది ఇంకా తగ్గలేదు.
అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక చిన్న కండిషన్ పెట్టారు, ఇట్స్ లైక్ బాటర్ రేట్ ఇచ్చి మన స్టార్ పెట్టుకుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై లాగా. సో సేల్స్ లో క్యాష్ సేల్స్ అనేది 5% కన్నా ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 5%. లైక్ మనకు 5 crores సేల్స్ తీసుకుంటే 5% అందులో క్యాష్ సేల్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా ట్యాక్స్ ఆడిట్ కంపల్సరీ చేయించాల్సిందే. రైట్. సో ఇట్ ఈస్ టు అవాయిడ్ ది సేల్స్ త్రూ క్యాష్ మోడ్ అన్నది. సో ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ను టు ఎంకరేజ్ దట్ ఇట్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్. ఇట్ ఈస్ అనదర్ ఇస్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీ అనేది కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ కి ఫ్రెష్ గా వచ్చే వాళ్ళకు కూడా ఇది ఒక డిసడ్వాంటేజ్. సో 5 crores అయితే ట్యాక్స్ ఆడిట్ చేయడం వల్ల లేకపోవడం వల్ల జిఎస్టీ వచ్చినప్పుడు అందరు అనుకున్నది ఏంటంటే మాక్సిమం బెనిఫిషరీస్ వచ్చేసి చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్. సో ఇప్పుడు ఆ వ్యాపార అవకాశాన్ని కొద్దిగా దెబ్బగొట్టారు. అఫ్ కోర్స్ అంటే ప్రతి కంప్లైన్స్ అన్నది ఇంతకుముందు, ఇప్పుడు జిఎస్టీలో కంప్లైన్స్ లో చార్టర్డ్ అకౌంటెంట్స్ రోల్ అనేది కూడా చాలా పెరిగింది. సో అండ్ కస్టమర్ దట్ అసెసీస్ ఆల్సో ఎడ్యుకేటింగ్ ఫ్రమ్ దెమ్, అంటే అనాలిసిస్ లో కానీ వాళ్ళు ఇప్పుడు జిఎస్టీ ఆడిట్ ఉన్నది దాంట్లో చార్టర్డ్ అకౌంటెంట్స్, నాట్ ఓన్లీ చార్టర్డ్ అకౌంటెంట్స్ ట్రైన్ పీపుల్ ఆల్సో నౌ డేస్ ఆర్ హెల్పింగ్ ద కస్టమర్స్. సో వన్ ఆఫ్ ద ఏరియా సో జిఎస్టీ అండ్ ఆల్ దీస్ ఆర్ ఇంక్రీజింగ్ డే టు డే, బట్ అదర్ పీపుల్ ఆర్ హూ ఆర్ ట్రైన్డ్ పీపుల్ ఆల్సో ఇస్ గెటింగ్ డన్ దీస్ జాబ్స్. అలాగే మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే మన రామకృష్ణ గారు, మనం ఇప్పుడు ఐటీ రిటర్న్స్ మనం ఇయర్ ఎండ్కి వచ్చేసాం, ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి వచ్చాం. సో ఇక్కడున్న మన ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం కావచ్చు లేదా మా TV5 ప్రేక్షకుల కోసం కావచ్చు, రిటర్న్స్ ఫైల్ చేయడానికి సంబంధించి అలాగే ట్యాక్స్ సేవింగ్స్ సంబంధించి ఈ ఇయర్కి సంబంధించి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? కరెంట్ ఇయర్ ఎగ్జెంప్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎగ్జెంప్షన్స్ అన్నీ అవైల్ చేసుకుని ప్లాన్ చేసుకుని, ఇంకొకటి ఇంతకు ముందు దాకా లాస్ట్ ఇయర్ దాకా రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేసినా పర్వాలేదు, ట్యాక్స్ లేకపోతే, ట్యాక్స్ లయబిలిటీ లేకపోతే మీరు మార్చి లోపల ఫైల్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ జూ డేట్ దాటిన తర్వాత ఫైల్ చేస్తే పెనాల్టీ పెట్టారు 5000, అందుకని అలాగే అది డిసెంబర్ దాటితే 10,000 ఇలా పెనాల్టీలు ఉన్నాయి. ఇంట్రెస్ట్లు ఎప్పుడు ఉన్నాయనుకోండి, ట్యాక్స్ లయబిలిటీ లేకపోతే మాత్రం ఈ పెనాల్టీ లేదు. అదొకటి గుర్తుంచుకుని రిటర్న్ మాత్రం డ్యూ డేట్ లో ఫైల్ చేసేస్తే ఒక 5000 మీరు సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఎప్పుడు డ్యూ డేట్? జూన్నా జూలై? అది డిపెండ్స్ ఆన్ జూన్, జూలై, సెప్టెంబర్ అలా ఉన్నాయిలేండి, అంటే డిపెండింగ్ అపాన్ ది ఇండివిజువల్స్. ఇండివిజువల్స్ శాలరీడ్ అయితే ఒకటి, ఆధార్ ఇన్కమ్ ఉంటే ఒకటి, బిజినెస్ అయితే ఒకటి, ఇలా ఉన్నదిలేండి. కాబట్టి అదొకటి జస్ట్ ఐ థాట్ దట్ ఎవ్రీబడి షుడ్ టేక్ కేర్, లేకపోతే ఎప్పుడో మనం ఫైల్ చేసే వాళ్ళం, దాని మీద అదొకటి. ప్లస్ దే హ్యావ్ సింప్లిఫైడ్ ది, మనం సాధారణంగా ఏం చేస్తున్నాం అంటే కన్సల్టెంట్కి ఇచ్చేస్తున్నాం, వాళ్ళు ఫైల్ చేస్తున్నారు. ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే రిటర్న్ అంతా మనం కూడా చూసుకోవాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ ఆస్కింగ్. వాళ్ళు కొన్ని గుర్తుంచుకుని కన్సల్టెంట్లు ఫైల్ చేస్తున్నారు. మనం ఒక్కసారి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రిటర్న్ ఫైలింగ్ది ఒకసారి మనం కూడా చూసుకుంటేనే మంచిది, ఎందుకంటే ఇప్పుడు ట్రస్ట్ అండ్ వాట్ ఈస్ దట్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఈజ్ రిజ్యూమ్ ఈస్ కమింగ్ ట్రస్ట్ అండ్ మూవ్ ఆన్ లైక్ దట్. సో యూ హ్యావ్ టు ఫైల్ ఇట్ ప్రాపర్లీ. ఇఫ్ యూ మిస్ ఇట్ అవుట్ ఓకే, టుమారో నోబడి విల్ బి హెల్ప్ఫుల్. అంటే ఇప్పుడు ఆన్లైన్ ఫైల్ చేసుకునే సదుపాయం వచ్చింది కదా, ఇంతకుముందు కంపల్సరీగా ఒక అకౌంట్, చార్టర్డ్ అకౌంటెంట్ పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చేసాయి, ఏదో క్లియర్ ట్యాక్స్ అని ఏవో అవన్నీ ఇవన్నీ చాలా వెబ్సైట్స్ కూడా వచ్చేసాయి సార్. అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఎన్ని వచ్చినా ఇప్పుడు మనం ఏదో ఇండియాలో ట్యాక్స్ చాలా కాంప్లికేటెడ్ అనుకుంటాం, మీరు US లోని యూరప్ లోని ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఫైల్ ఆన్ దేర్ ఓన్ దేర్ రిటర్న్. ఈవెన్ దో దేర్ ఈజ్ ఆన్లైన్, మేబీ 20 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐఎమ్ ఇన్ లండన్ 93, ఐఎమ్ దేర్ ఇన్ లండన్, ఐ హావ్ ఆల్సో ఫైల్డ్ మై రిటర్న్ బై ఫ్యాక్స్. దోస్ డేస్ బై ఫ్యాక్స్ ఐ హావ్ ఫైల్డ్, బట్ స్టిల్ ఐ హావ్ కన్సల్టెడ్ లోకల్లీ. దోస్ డేస్ ఇట్ సెల్ఫ్ ఐ పెయిడ్ $200 టు ది కన్సల్టెంట్. So, I don't think that day will come, except maybe straightforward only one income is there and there is no other thing, I can file it, somebody who can spend time, understand, in spite of all online, you require the expert knowledge. Okay. So, expert salaha tapansariga teesukovali. Evariki emi doubts raavadam ledhu, andarum taxpayers me, andarum kuda returns file cheyalsina vallame, kaani ఈ అంశాలన్నీ ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పిన అంశాలు కావచ్చు, ఇతర ఎక్స్పర్ట్స్ చెప్తున్న అంశాలన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకొని రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి,
ఏమాత్రం తప్పు చేసినా కూడా డిపార్ట్మెంట్ మన వెంట పట్టడానికి సిద్ధంగా ఉంటుంది. సో మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు మహేశ్వర్ గారు? యాక్చువల్లీ రిటర్న్స్ ఫైలింగ్లో ఇప్పుడు ఫర్ పర్టికులర్లీ ఫర్ దిస్ ఇయర్ దెర్ ఈజ్ ఏ టైమ్ లైన్స్ అనేది క్రిటికల్గా ఇచ్చిండ్రు. అండ్ అసెస్మెంట్స్ కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు కంప్లీట్ ద స్క్రూటినీ అసెస్మెంట్ బై దిస్ 30th September. మోస్ట్లీ చార్ట్ అకౌంటెంట్స్ కావచ్చు ఆర్ ట్యాక్స్ కన్సల్టెంట్ కావచ్చు, ఇండివిజువల్స్కి అయితే July 31st ఈజ్ ద డ్యూ డేట్. సో ఇఫ్ యూ గో అండ్ జులై చార్ట్ అకౌంటెంట్స్ వాళ్ళ కన్సల్టెంట్స్ దే మే బి బిజీ విత్ స్క్రూటినీ అసెస్మెంట్స్ సెప్టెంబర్, బికాస్ సెప్టెంబర్ వరకు వెళ్ళాలి అక్కడ అసింగ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళకపోతే, ఆర్ ఈవెన్ దో ఇట్ ఈస్ అ ఫేస్లెస్ స్క్రూటినీస్ నౌ మోస్ట్లీ 60-70% ఆర్ నార్మల్ అసెస్మెంట్స్ అవుతున్నాయి. అలాంటప్పుడు దే మే బి బిజీ విత్ ద అసింగ్ ఆఫీసర్స్. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫైలింగ్ అండ్ ప్రిపేరింగ్ ద రిటర్న్స్ బై ఏప్రిల్ ఇట్ సెల్ఫ్. నౌ ద సిబిడిటి హ్యాస్ గివెన్ ఆల్ రిటర్న్స్ 1, 2, 4 and 4A. దే మే కమ్ విత్ ఆల్ ద రిటర్న్స్ బై 1st week of April. ఏప్రిల్లోనే రిటర్న్స్ ఫైల్ చేసుకోగలిగితే ఏప్రిల్ మేలో ఇట్ విల్ బి వెరీ గుడ్ టాస్క్. కానీ చివరి నిమిషం దాకా మనం చేయం కదా, అది మన లక్షణం అది. ఆఫ్ కోర్స్ అంటే మనకు ఇట్స్ లైక్ ఇఫ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జపాన్, హౌ ద పీపుల్ విల్ డూ దీస్ థింగ్స్ ఫర్ 10 days ప్లాన్ దే స్టార్ట్ ద వర్క్ ఆన్ ద 1st day ఇట్ సెల్ఫ్. దే డూ ప్లానింగ్ స్టార్టింగ్ అండ్ ఆన్ 8th day దే విల్ రెడీ ఫర్ ద డూయింగ్ ద వర్క్. As like if you think us, what we'll do, we'll start doing out the work on the 9th day or 10th day morning. So dhan valla returns filing, so many people, I'm also practicing, so people are coming at the late nights. So maximum business eppudu vastundi? July chivar varam vastunda? July 31st July night 11:59 kuda mem oka return file cheyalsi vachindi adi. That is one of the option, but we are trying to educate all the clients and people. But somehow people are busy with on daily routine tasks, which will not help them. In fact, one of the case, I am representing one of the Binami cases, what happened, he filed the returns. Vaaru CA returns file chesindu. Ayanakunna assets ni aa return lo disclose cheyaledu. Chinna mistake, it's only clerical mistake valla, aa case anedi, it's the severity anedi chaala perigipoyindi. Now the case is in Delhi court. ఆయన రిటర్న్స్లో ఆయన అసెట్స్ నాకు ఇవి ఉన్నాయి ఆస్తులు అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ రేటర్లో చూపించుకుని ఉంటే ఈరోజు ఆయన సేఫ్గా బయట ఉండేవాడు. బికాస్ ఆఫ్ దట్ హీఈస్ నౌ బినామీ ప్రొసీడింగ్స్, ఈజ్ ఫేసింగ్ ద బినామీ ప్రొసీడింగ్స్. సో లైక్ ఎనీ రిటర్న్ ప్రిపేర్ చేసినా, సీఏ ప్రిపేర్ చేసినా, ఎనీ ట్యాక్స్ కన్సల్టెంట్ ప్రిపేర్ చేస్తే ముందు ఒకసారి వెట్టింగ్ చేసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఆల్ ద ట్రాన్సాక్షన్స్, కొందరు ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాంక్ అకౌంట్స్, చార్ట్ అకౌంటెంట్స్ కానీ చెప్పారు కొన్ని, వీళ్ళకి ఎందుకు చెప్పాలని చెప్పారు. బట్ దట్ ఈస్ ఏ రాంగ్ నోషన్. డాక్టర్ దగ్గర, ఆడిటర్ దగ్గర, అలాగే డాక్టర్స్ దగ్గర నిజం చెప్పాలంటారు, చెప్పాలి. ఆ నిజాలు కూడా సమ్ టైమ్స్ కొన్ని చెప్పరు. దట్ విల్ బి నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ దెమ్. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు ఎడ్యుకేట్ అండ్ దెమ్ సెల్ఫ్ దే హావ్ టు కమ్ ఫార్వర్డ్ టు మేక్. వైఫ్ దగ్గర దాచవచ్చు కానీ ఆడిటర్ దగ్గర, డాక్టర్ దగ్గర ఏమి దాచకూడదు. నవ డేస్ ఆల్సో వైఫ్ దగ్గర దాచడానికి కొన్ని ఇవి లేవండి. కొన్ని ఏదైనా సమ్ కేసెస్ స్క్రూటినీస్ లో ఇంకేదైనా వచ్చినప్పుడు, సో ద నెక్స్ట్ ఈజ్ కమింగ్ టు ద ఇష్యూ ఆఫ్ ద లీగల్ హెయిర్స్. లీగల్ హెయిర్స్ లో ఆ బ్యాంక్ అకౌంట్ కు మనం చూపించకుండా, వైఫ్ చూపించకుండా బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటాం. కొన్ని ఇయర్స్ తర్వాత ట్యాక్స్ వేస్తే నా బ్యాంక్ అకౌంట్ లో ఉందని చెప్పి వైఫ్ని అడుగుతారు, ఆరు పిల్లల్ని అడుగుతారు, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఓపెన్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద అడ్వైజర్స్. రైట్. సో అలాగే ఎక్కువ మంది చేసే పొరపాట్లు కొన్ని ఉంటాయి. క్యాపిటల్ గెయిన్స్ ఫర్ ఇన్స్టాన్స్, ఏదైనా ప్రాపర్టీ అమ్మినప్పుడు వచ్చే లాభాలని వాళ్ళు మరొక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్ వస్తుంది. చాలా మందికి తెలియదు ఇటువంటి అంశాలు, దానికి సంబంధించి ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? క్యాపిటల్ గెయిన్స్ లో యాక్చువల్గా దెర్ ఆర్ టూ థింగ్స్. బిజినెస్ మ్యాన్ కెన్ డూ బిజినెస్ ప్లాన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. బట్ క్యాపిటల్ గెయిన్స్ అనుకోండి, ముందు ఒక ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొనాలా, 54EC బాండ్స్లో పెట్టాలా, లేకపోతే 1 year ముందు కొనాలా, ఇవన్నీ కూడా అమ్మే ముందు ఆర్ కొనే ముందు అడ్వైజర్స్ తీసుకున్న తర్వాత చేయడం చాలా ఉత్తమం. అంటే సేల్ చేసిన తర్వాత అయ్యా వచ్చి ఆడిటర్ గారు ఇప్పుడు ఈరోజు నాకు ఇంత ట్యాక్స్ పడుతుంది అంటున్నారు, మీరు ఏం చేయాలంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏప్రిల్లో ఆయన అమ్ముతాడు, ఏప్రిల్ 2019 అనుకుందాం. ఏప్రిల్ 2019లో ఆయన ప్రాపర్టీ 1 crore కమ్మిండు. ఆయన ఎప్పుడు వస్తాడు? జూలై తర్వాతనో జూలైలోనో వస్తాడు.
ఆ టైంకి ఆయన హౌస్ ప్రాపర్టీ కొని ఇష్టం లేకపోతే 54EC ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఆయన డిపాజిట్ చేయొచ్చు, కానీ దానికి ఓన్లీ 6 మంత్స్ టైం ఉంటుంది. సో ఆ ప్లానింగ్ అనేది ఎప్పుడు చేయగలుగుతారు? వెన్ హీ కన్సల్ట్, సేల్ చేయకముందు కానీ ఇమ్మీడియట్ సేల్ చేస్తున్నప్పుడు కానీ కన్సల్ట్ అయితే బెస్ట్ అడ్వైస్ కెన్ బి డ్రాన్ ఇన్ క్యాపిటల్ గెయిన్స్. సో ప్లానింగ్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. సో అకార్డింగ్లీ ముందు డ్యూరింగ్ ద టైమ్ ఆర్ ఆఫ్టర్ ఇమ్మీడియట్గా అడ్వైస్ తీసుకోవడం అనేది నా సజెషన్. సో అట్లీస్ట్ ముందే ప్లాన్ చేసుకోలేకపోయినా కూడా అమ్మిన వెంటనే కనుక మనం చక్కగా ప్లాన్ చేసుకుంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మనం చక్కగా తప్పించుకునే వీలుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది ప్యానలిస్ట్ ఈ బడ్జెట్కి సంబంధించి అలాగే ట్యాక్సేషన్కి సంబంధించి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు. సో ఇది ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి 2020 బడ్జెట్కి సంబంధించి నిర్మలా సీతారామన్ గారి ప్రతిపాదనలపై మన ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు. సో మొదటి డిబేట్ ముగిసింది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రాంగణం నుంచి TV5 క్రెడాయ్ కలిసి సంయుక్తంగా అందిస్తున్న మొట్టమొదటి ప్యానల్ డిస్కషన్ ముగిసింది. మరికొద్దిసేపట్లో రెండవ ప్యానల్ డిస్కషన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5. ఇక హైటెక్స్ లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2020 జరుగుతోంది. ఈ ఈవెంట్ ప్రాంతం నుంచి TV5 స్పెషల్ ప్యానల్ డిస్కషన్ నిర్వహిస్తోంది. మా బిజినెస్ ఎడిటర్ వసంత్ లైవ్ అందిస్తారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అతి ఘనంగా వైభవపేతంగా జరుగుతోంది హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో. సో ఈ సదస్సుకి, ఈ ప్రాపర్టీ షోకి వేల లక్షల సంఖ్యలో సందర్శకులు విచ్చేసి ఇక్కడ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హైటెక్స్ ప్రాంగణం నుంచి ప్రతి ఏడు నిర్వహించినట్లే ఈ సంవత్సరం కూడా TV5 నిర్వహిస్తోంది ప్రత్యేక చర్చా వేదికలు. ఇవాల్టి సెకండ్ ప్యానల్ డిస్కషన్ ఈజ్ అబౌట్ కో లివింగ్. సో కో లివింగ్ అనేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా క్యాచ్అప్ అవుతున్న అంశం. ఎస్పెషల్లీ ఈ కొత్త తరం, న్యూ జనరేషన్, యంగ్ జనరేషన్ కో లివింగ్ పట్ల మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు అసెట్ లైట్ మోడల్లో తమ పెద్ద పెద్ద మొత్తాలు వెచ్చించి ఫ్లాట్స్ లేదా విల్లాలు కొనుగోలు చేసేందుకు బదులుగా కొంతమంది కలిసి ఒక పూలింగ్ సిస్టంలో ఇళ్లు కొనుక్కొని అందులో నివసించేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. కొంతమంది రెంట్కి తీసుకుంటున్నారు, కొంతమంది ఆఫ్ కోర్స్ ఇలాగా కో లివింగ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్లో ప్రత్యేకించి ఐటీ జోన్ ఏదైతే ఉందో, హైటెక్ సిటీ కావచ్చు, మణికొండ, మాదాపూర్, ఇలా ఎక్కడ చూసినా కూడా ఇటువంటి హౌస్ ఓనర్షిప్ కంటే ఈ రెంటింగ్ అండ్ కో లివింగ్కి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. సో ఈ ట్రెండ్ పట్ల ఏమిటి, అసలు ఈ ట్రెండ్ ఎక్కడికి దారితీస్తోంది, ఈ అంశాలు మనకు వివరించేందుకు మనతో ఒక అతి లబ్ధ ప్రతిష్టలతో కూడిన ఒక ప్యానల్ సిద్ధంగా ఉంది. వీళ్ళంతా బాంబే, బెంగళూరు నుంచి వచ్చేశారు. ఫస్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ మహేష్ కలాప్ ఫ్రమ్ JLL ముంబై, ఆయనతో జాయిన్ అవుతున్నారు. మిస్టర్ సౌరవ్ స్వామి, ఫౌండర్ కోలివ్ బెంగళూరు. దెన్ మిస్టర్ ఆదర్శ్ నరహరి, MD ప్రైమస్ SR లివింగ్. అలాగే మిస్టర్ ఖర్మన్ ఇగిట్, కో ఫౌండర్ ఆలివ్ లివింగ్. సో ఆల్ దీస్ ఫోర్ జెంటిల్మెన్ ఆర్ విత్ అస్ నౌ. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పర్టైజ్ ఇన్ వాట్ ఈజ్ కో లివింగ్ అండ్ వాట్ డస్ ఇట్ మీన్, సో దే ఆర్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ న్యూ ఎమర్జింగ్ ఫినామినా. సో ఐ లీవ్ ఇట్ టు నౌ మిస్టర్ మహేష్ కలప్ ఆఫ్ JLL ముంబై టు టేక్ దిస్ డిస్కషన్ ఫార్వర్డ్. ఓవర్ టు యూ మిస్టర్ మహేష్. Thank you, sir, and welcome to the panel discussion. If you look at the panel members here, we are going to change slightly the context. We are not only talking about co-living, we are talking about alternate living. And by alternate living, we are going to talk about lease model, which is going to targeted at specific demographics. So we are going to talk about population that is targeted from the age of 18 to possibly 35. Which will have two verticals in it. One is the student housing. Unfortunately, we do not have a representative of a student housing operator here on the dais. Then the next is targeted towards young professional and possibly going towards young families with no kids. And then beyond 55 to 60 year plus, we then start talking about senior housing. And we have three members here. We have about an hour session long, which will conclude with an open questionnaire to the participants. But before that, about 2 minutes of introduction, just to put some numbers so that we have the scale in perspective. If you look at
just young millennial population in India, we have about 34 to 35% of our population in the millennial group. To put that in perspective to China, that number is about 28%. United States is about 24%. If you just look at the number of students in higher education, if you look at some of the JLL reports, that number sits anywhere between 34 to 35 million students in higher education. If you within that start talking about higher education students that are migrants, that number is just a shade above 10 million. Now that's a huge opportunity. If you look at office stock absorption, for all talks of market slowdown, last year was a bombastic year, and we are somewhere between 45 to 50 million square feet absorbed. Absorption of grade A office space in top 7 cities, that's a direct correlation of how young working professionals are really coming to occupy those spaces, and that's the connect there. And then of course we have, in my opinion, an asset class that has a huge opportunity but has not responded to its potential, and that's senior citizen housing in India. Perhaps because of cultural notions, perhaps because the message has not spread out, perhaps because developers have not taken a call or institutional money has not chased them. But in all these three sectors, we are now starting to talk to them about ways to ensure yields that are potentially similar or better than grade A office. So if I had to tell you that you could look at asset classes in locations where office will not work, but will give you yields that are possibly similar to better than office, this is the panel that you should be paying a strong attention to. On my left are three members who have seen these industries grow over the last 2 years, really, but they have been in this business for the last 10 years, some of them, right? So I'm going to ask the first thematic questions. The first thematic question is in the light of the big economic perspective, right? And the question starts from a sense of a little bit of disappointment. We all know that 2019 wasn't the best year for India at very macroeconomic numbers. Inflation was high. In this particular overall macroeconomic, let me ask with Saurabh, where do you see these new age asset classes really moving forward? Hi, good afternoon, everybody. Yeah. So, see, on a macroeconomic perspective, okay, this asset class is a very new age, which is upcoming for last, which we are into operations for last 4 years in India, okay? And whatever we have seen over a period of last 4 years, the entire growth perspective into this particular segment, it's tremendous. Because this is linked to directly with the commercial development which is currently happening across the country. 2019, as Mahesh rightly told, the kind of absorption which has happened, particularly in cities like Hyderabad and Bangalore and Pune. If I take only these three micro markets, the kind of development which is required specifically to these people who are migrating from tier 2 and tier 3 cities to these tier 1 cities, okay, for the office space absorption, they have to also require a space to stay, which is currently not available. So in one side where we are seeing a lot of commercial development, the other side, this also actually helps in creating an opportunity for all of us to solve this challenge of providing housing to all these people who are migrating from other cities. So that's where this entire concept, this new asset class, has evolved over a period of last 3 to 4 years. Particularly in last 7 to 8 months, where we have seen a lot of PR which has happened into this particular segment, whether it's co-living, whether it's student housing, and also senior living to a certain extent. So today everybody is understand that there is a genuine requirement in one side, and there is also a macroeconomic there is an impact which this particular asset class can create and can fill that gap. Where is the gap right now? Yeah. Thank you, Saurabh. Adarsh, you've been at the forefront of senior housing for now almost 5-6 years, if not more. From a macroeconomic perspective, given that you're talking at a clientele that has perhaps at the other scale of their, you know, income generating lifespan,
has the macroeconomic indicators really impacted your asset class? Hi everyone. So the beautiful thing about senior living is that we are targeting a group of people who have saved up a lot of money. So unlike the youngsters who we believe live on credit, the old people are almost always debt free and they tend to save a lot more than they require. So we have so we believe that there's going to be a lot of disposable willing to pay if they find that the quality of service is good, they will be happy to pay a premium for that. As far as the macroeconomic numbers are concerned, so India has about 10 to 11 crore seniors, but that's not relevant for us. But we have 40 lakh urban seniors who are in the middle income group. So your group, JLL has done a study way back in which they themselves have said there's a formal demand for about 350,000 senior living units in India. And currently maybe all of India has like 40,000-50,000. So once people start to understand that it's not an old age home, it's not a place where people come to die or where children and parents don't get along, that's why people are here. It's a place to have fun and it's a place that reduces the process of aging. That's when the sector is really going to see a tremendous growth. Thank you, Adarsh. And Karban, I want to get your perspective as somebody who's coming from outside India and therefore has perspectives to perhaps the EU more than India. And looking at the India picture, how do you see this playing out from a macroeconomic perspective? Hi everybody. So I think, you know, I'd like to answer that question from twofold. I mean, when we say co-living, we're talking about 18 to 35 year olds. So 18 to 22 is the student housing bit. Then from 22 onwards onto 35 is the co-living. And I think, you know, both have different answers. So, globally, the economy, the trade war with China and things like that, I mean, it's happening all around. But, you know, when we look at what's happening in India, student housing is a different asset class, actually. It's even though it's a real estate business, it's a real estate play, but it is linked to the educational sector. So, and it's a basic necessity. So regardless of what's happening on the economy, on the macro level, it's actually one of the most defensive asset classes. And, you know, when we look at other developed markets where, you know, student housing is regarded as a stabilized asset class, the yields that they bear are actually better than office and better than retail, actually. So I think, you know, student is quite, let's say, you know, resistant in that sense. And for co-living, even though it's a new product, it looks like a new product, it's actually bringing, I see, bringing a new definition to an existing habit. When you look at the PG sector, I don't know how long it's been around, but it's been around for some time now. And almost a decade or more. So it's there because of the need. You know, people share houses because they can't afford it by themselves. So, you know, it's within our genes to do this. So what we're actually doing is bringing a new definition, defining the needs, and designing a new product around that need. So actually, you know, it's a new take on an old habit. So that's the way I see it. But as far as in relation to the macroeconomics, again, you know, the office sector, the absorption, the supply coming in and the vacancy rates, I mean, Bangalore and Hyderabad are the most strongest two markets and they're outpacing the general economy in most senses. So what's happening is I think two factors are really driving this sector. One of them is scarcity of land. And you know, these big companies are looking to be in the city and the good centers, and you know, which is usually quite expensive. And when you look at the young working population who's working at these companies, who are making anywhere starting from 3.5 to 10 lakhs, let's say, to begin with, you know, entry level, they can't afford to live around those areas. It's usually too prime for them. So, you know, they have to go out a little
bit outside of that area, and to for them to, you know, be able to afford that. So co-living is actually a solution for that problem. So what it does is basically designing a space that is efficient enough, is optimized. When we look at most of the existing residential stock, it's just too generous, and you know, people are ending up having to pay for space that they don't actually need. So I think, you know, what we are trying to do is bringing a solution to that problem. I mean, you know, what is our raw material is land, right, FSI. And, you know, you can use that FSI in an efficient manner or in an inefficient manner. If it's inefficient, somebody loses. Either the investor loses or the end user loses. But if it's done right, you know, it can flourish. And I think, you know, for the next foreseeable near future, it's going to be robust. And I think, you know, rental accommodation, purpose-built rental accommodation, discovers student housing, co-living, senior housing, and many other sub-segments within that is disrupting the residential sector. And I think, you know, when we look at the global REIT portfolios, Switzerland and Netherlands, they have the highest percentage of rental housing exposure. They're at 45% to 48%. And then it's followed by the US, where the rental accommodation sector accounts for about 25% of the publicly listed REITs portfolios. And whereas, and this is at still very early stages. Don't look, you know, it sounds high, but when you look at United Kingdom, it's only 4%. So it's non-existent here today, but it doesn't mean that it's not going to get there. And I think, you know, starting with student housing, co-living, senior housing, those are the three asset classes. I think, you know, we're going to see a lot of activity in the coming years. Thank you. One of the key takeaways you spoke about was residential yields. And my next question is a function of how residential has reacted last year. While we started with things that are negative, let me now give you a very positive data point. 2019, in JLL's opinion, is perhaps the year of the start of recovery in residential sales. Since 2016, 2019 was the first year where we saw that new launches were lesser than the absorption. So the vacancy is coming down of unsold inventory. In the top seven cities, as per as JLL's data, about 1,40,000, 1,45,000 residential units were sold in 2019. Now, what's the question? The question to this panel is, given that some of the operators are looking at taking unsold residential inventory as an operator, given that we are seeing residential sales starting to take off, is that going to have an impact? And all of you may not be in the business of leasing residential apartments, but some of your competitors, some of your friends are in that business. If you can start giving your thoughts quickly so that we can. See, this quotation for usage of existing residential stock is not actually co-living. Okay? So when we talk about residential rentals, so this entire market has been always, which gives a yield of 2-2.5%, and it has been traditional for all these years, and there has not been enough growth. Though during the period from 2016 till 2019, lot of such stocks has been repurposed for this co-living or rental housing purpose because the sales was not happening, but that is not the solution. So today, what we have seen in 2019, there has been a surge of real estate sales, which has again happened in major cities. I'm not sure about the tier 2 and tier 3 segment, but tier 1 cities, particularly cities like Bangalore, Hyderabad, Pune, even to a certain extent Delhi, NCR, has seen a surge of sales which has happened. And it is also, as per your report, so such kind of sales which has happened, which is a positive thing from the real estate industry. But when we talk about specific to co-living or a student housing, these assets are not meant for this. There are platforms, there are competitors in the market who have done such rental housing, okay? It though helped for a shorter period of time, but for a long-term perspective, for particularly to this asset class, then there will be a separate segregation.
clear segregation. One asset will be used only for rental housing, and that will cater to only families, which is your existing real estate stock. The other specific requirement, which is specific to student housing or a co-living or a senior housing, there has to be only build-to-suit or purpose-built. Because that's how your differentiation of product will happen. So people will continue doing that platform sales on real estate housing, and then operators like us will do co-living or student housing specific to build-to-suit segment. So, right. So thanks, Saurabh. I think you've got the perspective on that question. Let me now ask a different question to Adarsh. Adarsh, your asset class is slightly different from student housing and co-living in the sense that end users end up buying the residential apartment, at least the prevalent model in India, right? It has also been seen as an asset class that was done in a peripheral area, ideally in an area where there is greenery away from the city, etc. That may not be the prevalent or going forward model in my mind. As one of the leading proponents who looks in that way, can you tell us a little bit more about how do you see the senior housing sector move ahead? That's one. And number two, what in your opinion is the USP for a developer to start considering this asset class either in a single piece of land or potentially in a larger township? Thank you, Mahesh. That's an excellent question. So senior living is by far the most complementing class of asset with residential housing. So today, what does every kid want? Every kid wants to stay near their parents, but they don't want to stay with their parents, right? So what essentially the way I see this evolving is, in any project that has say 10, 12 towers, it makes a lot of sense to have one tower of senior housing, simply because you are able to bring down the monetization cycle of the project. So you have the children buying the regular tower from the developer, and you have the parents and in-laws buying in the senior living tower. So you are able to sell two or three units instead of one unit. That's the first thing. The second thing is, typically everywhere senior living sells at a 10% premium because it's something different and there's a lot of emphasis on the common areas and services. So if one tower goes up by 10%, even if nine towers go up by 2 to 3%, that delta is very large for the developer. The third thing is that a senior living provider gives all complementing amenities, medical services, restaurant, housekeeping, concierge services, events, laundry. It's just like having a hotel in your premises. So this can be used even by the rest of the towers on a day when a cook doesn't show up or a cleaner doesn't show up. So, and it kind of integrates the whole concept very well. So in my mind, I see that this is the way senior living is going to evolve. Eventually, every large project will have a component of senior housing, co-living, every type of asset. And senior living is much easier because it's cash flow positive as opposed to a rent yielding model. But let me also point out that we ourselves are doing senior living on lease. Senior living as a co-living model is something we're trying in Bangalore now. And I believe that that can give 12 to 15% yield, because a lot of people are there, elders, who may not have 50 lakhs, 60 lakhs to invest to buy a unit, but they get pension of 50,000 to a lakh a month. And they are long-term customers. They enter into 10-year leases. So on an average, we charge anywhere between 35,000 to 65,000 a month, which is about 2 to 3x of any other service provider in this kind of a scenario. So, and we are able to get a longer term sustained yield. So that is, I see that these two things are going to markedly become the norm, where active living may be sale or lease, but assisted living will certainly be on lease and will be able to achieve very good yields. I hope the developers here are listening to this concluding remark, that assisted living can potentially give you amazing yields from an asset class that may not have the capital to purchase the unit, but has the ability to pay large monthly rentals, until we start then adding an animal called as reverse mortgage, but we'll talk about it towards the end. Coming to Carmen, I need to get your thoughts on, given that you've dabbled in co-living successfully in other parts of the world, about the timeline where you can put a hand on your heart and say, this asset class is stabilizing as an asset class, or is it too nascent? When do you think we can safely say that student housing / co-living would have stabilized? And I'm not talking about in terms of number of beds alone. If you can give me some thoughts about profitability,
number of participants, mix, percentages, beds, if you can give us some thought around, then we can see whether 24 months down the line, are we still crawling? Have we started to walk? Or have we gone to school? I meant to put an analogy as far as these three asset classes are concerned. So I think for the asset class to be established, that's a big statement. We are a long way, quite far away from there, I think. But I mean, you know, the class is at very nascent stages, but there is a lot of excitement in the market, and the operators who are operational today have really high occupancy rates. So this has lured a lot of private equity investors, I think. You know, everybody's quite excited about that too. So in the next year or two, we're going to see a lot of private equity money going into this segment. And I mean, you know, construction is a very physical business. I mean, to put up the buildings, you can't do it overnight. So if we first have to build the buildings, stabilize the assets, which is, I think, you know, at least 2-3 years, at least 3-4 years away from that. And I think, you know, multiple operators doing successful exits, and, you know, then who are the buyers of this product is actually mostly pension funds. You know, they're looking to acquire properties that are income producing, that are stable, and they're looking to hold them for perpetuity. So definitely there's the end buyers there. But I think, you know, it needs to start with it. I mean, when you look at the investment cycle, it's first the VCs go in, then the private equity comes in after that, then, you know, the pension funds basically snap up to stabilize the core assets. So I think, you know, we have to live through this cycle first. And not only one, I think, you know, a couple of groups need to realize this. Then at that point, I think, you know, we'll be able to say that, you know, this is established asset class. But I mean, when we look at globally, the asset class has proven itself. It's shown that it's weatherproof in economic downturns. And because of that, these big pension funds like institutions are willing to pay, you know, lower cap rates for these kind of assets. Thank you. Let me ask this question to Saurav. You are already running anywhere between 10,000, 12,000 successful beds, right? In your opinion, have we reached there? Is it 2 years more? Is it 5 years more? What's your viewpoint? And what numbers do you think as an asset class for people to start actively saying that this is no longer alternative, it is core, or at least side to core? So currently we are operating around 15,000 beds, okay? And this operations is for the last 4 years, which we have been doing. But right now, the assets what we are currently operating are majorly individual properties, smaller in sizes, okay? These are not typically built to suit or purpose-built for this co-living or student housing purpose. But incidentally, in last 6 to 9 months, where we saw a lot of prospective partnerships with larger developers across the country, and they have been keen to do this, to get into this asset class. But see, there are a couple of perspectives. One is the smaller sizes of units which are existing, currently lying with the developers, can be to a certain extent repurposed for this co-living or student housing. So looking into that kind of scenario, there are a lot of stocks which are available, is one. And then, so that is already available. The only thing is that currently there is not a single sales cycle which has seen this kind of assets to be sold and leased back. So that is where we are creating a structure where we are delinking the existing users and the buyers, which has happened in commercial. We are seeing the trend which is going to happen in residential. So once that happens, that asset class is already available. So I don't see, may not be a 3 years perspective, it can happen maybe in next 18 months, 12 to 18 months, where a lot of such assets will be evolved into an asset class of student housing or co-living. But if you see the larger perspective in all these major cities, so the development will start now. And by the time those projects go live, it will take at least 24 to 36 months timelines.
So till the time those assets are available with operators like us or Karman, so then we'll see that trend to happen over a period of next 36 months at least. So we have to wait for that. But till that time, there are enough assets which are available which will be repurposed for this sale and leaseback model, which will give a different perspective for the investors to come in. Because any existing assets in smaller sizes, if it gives anywhere between a 7 to 8% yield to start with, and over a period of 8-9 years, if you get an average yield of double digits, anywhere between 10 to 12%, that's a great product currently for a residential perspective. So I think that has already started. Things will move fast in next 9 to 12 months. And obviously, over a period of next 24 to 36 months, we'll see a lot of such development happening. Thank you. Thank you. Let me take the next question emerging from this. And it's all about yields and returns, right? We've already started speaking on various platforms that student housing, co-living, and senior citizen housing can give you significantly higher yields, and those yields can even become better when land cost is lower, you are at peripheral areas, which is a classic case of student housing in many cases, potentially also in peri-urban areas for senior housing, may not be so much of the case for co-living because it needs to be close to work destinations where land prices will be high. Can all three of y'all, and starting from Karman, start giving your thoughts as to what kind of realistic yields are possible from a development cost perspective, which is land plus building plus approval cost, right? And then if you can give some flavor, which city can potentially give you higher versus lower, right? Because of your understanding of micro market, the developer community sitting here will get actual numbers which will excite them. So starting with you. Again, the answer is twofold. Outside of the city, captive audience, if it's a university campus, it has a very different story. And then if you're talking about city center, co-living, targeting young professionals, it's a different story. But, I think double-digit yields can be achievable, subject to right land selection. So unlike hotels or unlike commercial space, we don't need the visibility. I don't want to be on the main road. I don't want to pay for the premium. I'd rather be on a subprime area with good access. As long as I have good access to the place that my tenant is looking to get to, it's fine. Because, you know, when we reach out to them, we find them or they find us, you know, they're coming for long term. It's not like, you know, one of short-term hotel experience that you're selling. So, and also sites that are not really suitable for commercial development. I mean, odd-shaped sites that are thin and long, L-shaped or anything like this actually fits our bill. So, you know, we don't want to be too far out. We don't want to be too close either. So, you know, there is a band that, you know, we define in certain pockets that we can define in the city where this can work. But obviously, construction cost is not going to vary that much from site to site unless, you know, there is nothing major wrong with the soil. But, you know, land cost is one variable that we have to crack. So I think, you know, all the double-digit projects that are going to yield those kind of numbers are going to be the ones that, you know, pick the right sites. But it's subject to that. Again, 10%, somewhere around there is achievable, I think. Adesh, your thoughts? So senior housing can certainly yield at least 12% return on a rental basis quite comfortably. Like I said, primarily because it's a very service-heavy business. So you would give medical, food. Food is a major service in senior living, which typically is not there in other cases of asset class, as well as medical. So the yields can be much higher. The other beautiful thing is that there's a tremendous pressure on real estate prices for properties around working spaces and office spaces. We definitely don't need to be there. We also definitely don't need a main road facing property. So anything off the main road with a good access and within 30 minutes of a major hospital, we'll be able to give 12% yield. Saurav, your thoughts? So just one quick thing. There's also this perception that old people like to live in quiet green areas. It's a wrong perception. I can tell you after operating for 4 years that old people are the ones who want to be amidst the noise. They want to see young people. They want to just watch the world pass by. So it's something that developers will need to
realize that that's what the customer wants. And I'm hoping that my entire audience is full of developer community, is paying attention to this fact that we're talking about double-digit rentals, rental yields, we're talking about suitability of lands that may not be suitable for offices, odd-shaped land, narrow plots, long plots, need not have a great frontage. Saurabh, what are your thoughts? See, I think most importantly for a asset class, whether it's specific to student housing or professional living or co-living or senior living, I think anything even less than an acre is ideal for such development. We are not talking about 3.5 lakh square feet development in each and every project, which is in and around 50,000, 60,000 square feet of development is good enough for one co-living asset. And it doesn't need to be right on the main road, okay, where your main access to the commercial places are there. It can be 600, 700 meters inside. Because the most important part is the denominator, okay. I'll be slightly cautious in quoting the rental yield, because again, at the end of the day, it's a new asset class. The investors are not yet there for this particular class. So anything to start with 6, 7, 8% yield in that range, I'm very happy with that. But over a period of, because these are all long-term leases or long-term partnerships, that's where we are looking at 9 years to 15 years to 20 years of partnerships together with the developers. So in such scenario, even for a 7 to 9 years space, if we are able to generate a 12 to 13% yield on an average with a asset class appreciation, so that's great. But I'll be cautious in quoting a yield at this point of time, more than maybe a 6 to 8% in the initial first 2 years of operations, because the product has to stabilize. Okay, so it's time to have a quick round of poll. I'm going to just ask my three participants, and they have to answer just with two words. Okay, we'll start from there. I'm going to ask your top two city picks, two top two cities in India, if today you had to go and do student housing. Top two cities. I think I would say Pune and Bangalore. And for co-living? Hyderabad and Bangalore. Okay. Adarsh, top two cities for senior citizen. And you can surprise us with your names of cities. Chennai and Calcutta. Chennai and Calcutta. Those are the interesting cities for him. And Saurabh, let's start with student housing. Top two Indian cities. I think Pune and Bangalore. And for co-living? Hyderabad and Pune. So right, here we are. So Hyderabad features in two of people's minds. There are surprise participants of Kolkata. So developer community which is here, particularly the South Indian community, should be very happy that cities of Hyderabad, Bangalore and Chennai are very much on the radar of these operators. So please take note. From this point, let's start talking about the capital that is there in this industry and how that's changing the way the business is run. And we have seen venture capital coming in, and that has its own demands. Then we have seen private equity play coming in, and somebody is raising money, somebody is partnered with a developer. That's the third one, which is a strategic partnership. So let's go from Saurabh onwards and say, in your perspective, how is the color of money pushing the way the business changes? What are their demands? But more importantly, how do you see different trajectories of each capital forcing the business to evolve? See, I think recent times we have seen the kind of investment which has happened in this country, specific to co-living and student housing. Okay, so now everybody is interested in this space. Let me go back by another 5 years, okay, when student housing was at its peak and investors from US, UK, Australia, they are looking for investing in this particular segment. So there are a couple of such instances which I was part of, and we were discussing about bringing in those capitals into India, and I'm talking about 2014-2015. So unfortunately, at that time, we were not ready for such kind of investment in this country. And all those investment has gone to majorly China, okay, where we have seen Go Capital put in funds. Okay, we have seen such larger pension funds putting funds into co-living, student housing segment.
there are a lot of such developers and investors who were keen in India, but they couldn't get any such opportunities to partner with Indian developers at that point of time. Fortunately, the trend has changed in last 1.5 years, where investments has happened, partnership has happened. People have come to India to invest in particularly these assets. Okay, and but again, at the end of the day, you have to see the money which has to evolve from the current market in within India, because if money is coming from outside, there is a good chance that it will also go back. Okay, so we have to also see how our internal fraternity is also putting money into this kind of assets. So that's where the developer community as well as have to have faith in this kind of asset classes, okay, and then invest in this. That's why for us, we have never went to a VC fund for our funding. That's how we have strategically partnered with Salarpuriya Sattva as a group, because we also come from real estate background. So we understood that at the end of the day, whatever business we create, it has to be sustainable in nature. There has to be unit economics, which will play a major role. And there has to be a road to profitability. It cannot be only on growth, growth, and growth without profitability. So that's how we had a very slow and steady growth. Today, catering to around 15,000-16,000 beds. And the idea is to create such sustainable model for a long term. So investment per se, obviously, there are a lot of positiveness in the market. Your pension funds will come, your investors will come from outside, but also internally you have to generate that kind of fund which invests in this kind of assets. That will create more sustainable business models. Thank you. Adarsh, I want to answer the same question but with a tweak. A lot of people believe that senior housing has not taken up because of cultural ramification in India. I wanted to answer, is it just culture or is money, or lack of it rather, a significant issue to the problem? Well, that's a great question. It's very funny. The problem is that the people in senior housing have been real estate developers, and real estate developers are good in constructing, designing, and selling. They are not as good in taking care or giving services. So what has happened is whatever inventory we have in the country currently is pretty much done as an inventory selling model and not done from a senior care perspective. So because of which, I think the potential of this sector was not realized at all. And now there are a few players who are trying to change that. And because developers sold it and they didn't give services, people are like, this is no different from real estate. So today there are a lot of communities where people have moved in, say they came on a wheelchair, today they're swimming. I can give you so many examples from my own community. So that word is going to spread and people are going to realize that this is a place that actually reduces aging and makes them healthier. So once that message is out there, whatever stigma, etc., that may be there won't exist because there's an example to go by. That's why we're at a bit of a lag in terms of attracting investors. On the sale model, anyway, it gets funded by the developer. But on a lease model globally in the United States, Japan, Canada, so many countries, there are a lot of senior living REITs. And I don't see that day being very far away. So it's just a matter of 4 or 5 people putting 5,000, 10,000 units in the market. Automatically, the investors will come. And Carmen, you've partnered, you are a large developer entity backed, who also now have taken a significant P position, right, with a partner with Blackstone. So my question is, where do you see the color of money impacting directly student housing or co-living, whether it's VC, PE, or strategic developer partnerships? What's your thought on this question? So I think, as I said, now there is a lot of hype in the market and people are seeing the occupancy levels and the price per bed. So this is luring in not only developers, but investors as well. I think more than the venture capitalists, it's more like, you know, real estate, private equity, which will really uplift the sector as a whole, because, you know, we need to buy land, we need to put up the buildings, the infrastructure needs to be invested in. And, you know, it's only possible with either private equity firms who have a mandate to invest in educational infrastructure,
or social infrastructure, and or, you know, just as real estate mandates. So I think, you know, we're going to see a good amount of investment coming in from these investor groups. Thank you. Now that we've looked at capital, let's go to the next thematic question, and that's about legislation. You would have realized that new asset classes operate either in areas where there is gray around legislation, or there are new legislation proposed but nothing really is happening, new bills are there, or there are certain geographic areas where the local bodies are very proactive. Let me start with Saurabh, and let me ask you a specific question about the Model Tenancy Act. Where do you see, if that act comes into, becomes a law, how will it change, and are there any other legislative changes that you wish for that are not on the horizon? So just before going to the Tenancy Act, okay, we should also see the basic specific regulations to tenancy as such. Okay, today there is nothing which is available, there is no regulation. Most importantly, there is no uniformity of plans specific to this segment. If you go to Maharashtra, if you go to Karnataka, if you are in Telangana or Andhra, every state has a different CDB plan. Whereas the definition of a specific to hostel or PG asset class is not clear. Everywhere is different. The norms are different. The benefits are different. I think Maharashtra has been very active in this. Okay, so they have, to a certain extent, they have streamlined the norms, which is also complementing the existing residential norms or maybe a commercial norms. But other states, they are still way behind. Karnataka has defined to a certain extent, again on the hostel PG norms. But we don't have a specific zone for hostel or PG, whether it's specific to co-living or student housing to senior living. So the most important part is we need that kind of areas demarcated in the plan itself, which can be converted for student living or senior living or co-living. Because currently, either we fall under residential or we fall under commercial, or there is no clear demarcation. So that's the most important aspect. Now coming to the Tenancy Act. Today, across country, the entire rental housing is very unorganized. If I say example for a city like Bangalore, today we have around 20 to 23 lakh people staying in unorganized, as unorganized tenants, okay, whether it's... Can you repeat that number again for audience around, to get a sense? It's around 22 to 23 lakhs of people staying in a city like Bangalore in unorganized sector, whether it's rental housing or it's in PGs or hostels, okay? Specific to only co-living, which is equivalent to maybe your PG stay, it's around 12 lakh people staying in a city like Bangalore. In Hyderabad, it's touching almost 4.5 lakhs number. So we are talking about the kind of volume which is already available staying in such kind of accommodation which are not organized. So, and you'll be surprised by seeing the kind of development which has happened in those spaces. A 30 by 40 site is converted to 60 rooms where the plan approval is for G plus 2. It has been converted to G plus 6 structure. So such kind of deviations is not sustainable. Okay? So those kind of aspects has to come under a regulatory framework. Until and unless we bring into a regulatory framework, these things won't happen. This, and we are struggling. All the operators who want to get into a proper purpose-built accommodation, we are struggling because of this current asset class, which is available. So that's where the gap is. Thank you. Let me go to Adarsh. Adarsh, there must be a different wish list from a legislative perspective for senior housing. What is it, if you can talk about it? From a senior living point of view, our biggest grouse is GST. So we give various service to elders above 60, and to pay 18%, like 50,000 is the fee, and then you pay 18% on top of that, it's very difficult for elders, and it's a drop in the ocean from the GST perspective. That's the first legislation which is really difficult for us. The second thing is, if you see the way senior housing has grown as a business, it's from reverse mortgage. Now India has a, RBI has made a very silly law that says that anybody who takes a house on reverse mortgage has to mandatorily stay in that house. Then why would they move to a community? They are moving out of the house because they can't manage that house. So that has
become a, you know, just like what home loans did to the housing market in the early 2000s or the late 90s. Reverse mortgage will do that to India. I hope that that happens. The last one is parking norms, right? Most of my customers don't own cars. They don't drive cars. But every 50 square meters to make one car park is a colossal waste of resources. Kaman, I want to pick up our discussion which was happening there, where we spoke about a potential negative, destructive event acting as a trigger that pushes legislation. Can you just expound on that thought further? Sure. So I think, you know, what I was saying back there was, you know, regulation is usually is a result of an event, and usually it's not a positive event. So, I mean, you know, we are waiting for it. If it happened tomorrow, I think, you know, we would applaud it. It needs to happen as soon as possible, because, I mean, what's happening is the hype is bringing other inexperienced people in the sector as well, who are taking risks, I think, you know, which none of us are taking or we wouldn't look to take. So it's imposing a risk not only on the sector, but also on the people who are the customers for the sector as well. So that's one side of it. I mean, the product needs to be defined. Physically, the fire norms needs to be in place. It needs to be implemented in a very strict manner. It needs to be tested, and it needs to be a continuous follow-up on this from the authorities. But I think, you know, operationally as well, GST is one factor. But I think, you know, what we would also welcome is incentives in this. I think, you know, that's one thing that the sector needs, is a lot of incentives, because when you look at the segment in the next 5 years, you know, the number of millennials is going to be over 500 million people, and majority of these people can't afford to buy homes yet. They're not, they don't have enough income to start climbing on the property ladder. So, you know, the problem is just going to increase at an exponential rate. So I think, you know, hopefully it will be regulated as soon as possible. And hopefully this particular forum, which is getting live on TV5, operators have already spoken about their wish list. Perhaps the powers that are either through CREDAI or others are hearing them. And maybe during the next budget, some of these things can see reality. But coming to budget, we just had the budget session today. We had a session on budget review. So I'm not going to go directly there. I'm going to put my panelists in a spot and ask them to give a point ranking on a scale of 1 to 10. 1 meaning absolutely...